నా తోటి సేవకులైన సహోదరులకి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి క్రీస్తునామ శుభాభివందనములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినము గనక, మరముఖ్యంగా నేరుగా సంఘాన్ని నడిపిస్తున్న కాపర్లకి, సమకాలీన సేవకులకి, భవిష్యత్ కాలంలో సేవ చేయాలనే కుతూహలం కలిగిన ప్రతి ఎవాంజలిస్ట్కి ఇది ఒక చక్కటి కొలబద్ద. ఈరోజు ఒకవేళ ఈరోజు మీరు బైబిల్ నేరుగని వారు ఎవరైనా కొత్త వారు వస్తే దయచేసి శ్రద్ధగా వినండి. సహోదరులు కోరారు దయచేసి మీ కూర్చోండి మాటలు చెప్పండి అన్నా అని. రెండు మాటలు కాదు, మన కూర్చో ఒక మాట కూడా లేదు, మనకంత సీన్ లేదు. ఎందుకంటే ఒక సంఘ కాపరిగా మనం ఎట్లా ఉండాలో ఈరోజు కొలబద్ద మనం నేర్చుకోవాలి చాలా సీరియస్గా. సంఘ చరిత్రలో డిఎల్ మూడీ అని ఒక ఎవాంజలిస్ట్ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, మనం ఎంత దూరం నడిచి సువార్త ప్రకటించామన్నది ముఖ్యం కాదు, మన సువార్తలో మన జీవితంలో క్రీస్తును చూపించకపోతే ఆ పరుగు వ్యర్థమే అంటాడు. ఈరోజు సోకాళ్ళ క్రైస్తవులు సంఘ నాయకులుగా రావడం సంతోషం, కానీ బైబిల్ ప్రకారమైన కొలబద్దను మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఈ బైబిల్లో ఈరోజు ఒక భారభరితమైన పర్సనల్ లెటర్స్ కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ లెటర్స్ని ఈరోజు మనం స్టడీ చేస్తాం. ఆ స్టడీలోకి వెళ్ళే ముందు తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభిద్దాం. దయచేసి తల వంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. సంఘానికి, వింటున్న ప్రతి విశ్వాసికి, సంఘ కాపరికి, పెద్దలకి, అందరికి తండ్రి, మీరు ఎలాంటి సేవను కోరుతున్నారో, మొదటి శతాబ్దంలో ఎలాంటి సేవను జరిగించారో, ప్రతి 25 సంవత్సరాలకి సంఘం తండ్రి తన రూపాన్ని ఎలా మార్చుకుంటుందో, ప్రక్షాళన చేయవలసిన వ్యక్తులు ప్రతి తరానికి ఎంత అవసరమో, మా కొరకు పొందుపరిచిన తండ్రి ఈ వాక్యపు లోతుల్లోని మాటలను బట్టి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, సంఘంలో వస్తున్న ఈ కొత్త రూపును తండ్రి రూపు మాపి మరలా ఆ పాత పునాదిని మరలా తెర మీదకి తీసుకురావడానికి, మా తరాల్లో ప్రతి ఒక్కరిని తండ్రి యవనస్తులైన సేవకుల్ని మీరు నిలబెడుతూ, ప్రారంభం నుండి తండ్రి మీరు అనేక హెచ్చరికల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మేము జారిపోతున్న ప్రతిసారి తండ్రి మీ వాక్యము చేత మమ్మల్ని గద్దిస్తూ, మమ్మల్ని నడిపిస్తున్న వైనమును బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, ఈరోజు ఈ స్థానిక సంఘానికి ఏ మాటలు అయితే అవసరమో ప్రతి మాటను తండ్రి మా పక్షమును మేము మాట్లాడుకొనక తండ్రి, కేవలం మీ పక్షమును మేము మాట్లాడడానికి, మీకు అనుకూలమైన పాత్రగా తండ్రి మేము ఉపయోగపడడానికి, మా జ్ఞానముతో తండ్రి మేము వేదిక మీద ప్రదర్శన చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకునే కేవలం తండ్రి మీకు అనుకూలమైన పాత్రగా మేము ఉపయోగపడడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, ప్రతి ఒక్కరి మనసుల్లో నేరుగా తండ్రి మీ మాటలు గుచ్చుకోవడానికి మీరే వారితో మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా వినండి. సేవను గుచ్చి ఒక కొలబద్ద మనకు అవసరం. సంఘ కార్యక్రమాలను గుచ్చి, సంఘము అనగానే అది క్రైస్తవుల యొక్క సమూహము. సంఘాన్ని గుచ్చి దేవుడు అనేక కొలబద్దలు మనకు నేర్పించాడు. దాన్ని పిండితే దానికి వచ్చే పదం ఏంటంటే సత్యానికి స్తంభం అన్నాడు సంఘం. ఈ అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నావో, ఈ సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, అర్బన్ సిటీస్లో మరి ముఖ్యంగా చర్చ్ చాలా డిస్ట్రాయిడ్ అవుతుంది. అది ఒక రెండు కోణాల్లో కాదు, కానీ రకరకాల కోణాల్లో మనకు కనబడుతుంది. అదేంటి ఈరోజు మనం చూడాలి. ఈ సంఘాన్ని నేను ఎద్దేవి చేయడానికి నేను రాలేదు, కానీ సంఘం ఎలా ఉండాలో చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఒకరోజు ఆసియాలో ఉన్న సంఘ పెద్దలందరినీ పిలిపించాడు ఒక పెద్ద ఆయన. ఆయన పేరు మీకు తెలుసు, పౌలు గారు.
తా నమ్మిన మతాన్ని వదిలి తాను అవలంబించిన యోధ జాతి ఉద్ధరణ కాదనుకొని క్రీస్తు యొక్క సిలువ యజ్ఞాగాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆయన ప్రేమకు కట్టు బానిసై సువార్త ప్రకటన చేయడమే నా జీవిత లక్ష్యం అనుకొని తన జీవితాన్ని క్రీస్తు సారూప్యతతో దినదిన అభివృద్ధిపరుచుకుంటూ సేవ తప్ప జీవితంలో మరొక మాట లేదు, నా జీవితానికి డెఫినేషన్ ఏదైనా ఉంది అంటే అది ఎవాంజలిజం అని ముద్ర వేసుకుని గుండెల మీద బరువైన బాధ్యతతో గుర్రాల మీద పరిగెట్టి వీరుడు ధీరుడు ఈ సూర్యుడు పౌలు చివరికి తన సంసార జీవితాన్ని కూడా అంగీకరించక నలుగురితో నేను కూడా ఒక్కడిని అనక నాకంటూ ఒక సెపరేట్ దేవునికి ఒక ఫేవర్ ఉండాలని నేనంటూ దేవునికి ఒక ఇంపైన అర్పణగా ఉండాలని తనను తాను పూర్తిగా దినదినం దేవుని కొరకు అర్పించుకున్న ఒక వేర వీరుడు పౌలు. అలాంటి ఆయన ఒకరోజు అరెస్ట్ చేశారు ఆయన్ని. యూదులు ఒక అన్యాయపు తీర్పులతో కేసు పెట్టారు ఆయన మీద. అరెస్ట్ చేసిన తర్వాత మరలా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిషనరీ జర్నీ స్టార్ట్ అయింది. తెలుసు కదా అపోస్తలు గారు ఏమిది, తెలియకపోతే ఏం చేయాలి, తెలుసుకోవాలి. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నంటే ఎవ్రీడే బైబుల్ చదవాలి. నేను బిజీగా ఉండి చదవలేకపోతున్నాను బ్రదర్ అంటే దేవుడు అంటాడు ఖాళీ చేయమంటావా అని. జాగ్రత్త, నా ఉద్యోగం వల్ల నేను బైబిల్ చదవలేకపోతున్నాను, నా ఉద్యోగం వల్ల నేను చర్చికి రాలేకపోతున్నా అంటే నీకు ఉద్యోగం అడ్డా అని అడుగుతాడు దేవుడు. నా కుటుంబ బరువు బాధ్యతల వలన తండ్రి నీ ఎదుట నేను భక్తిని కొనసాగించలేకపోతున్నానంటే కుటుంబం అడ్డా అని అడుగుతాడు. ఆ మొండి సాకులు దేవుని దగ్గర చెప్పకంటే మనలో కసి ఎలా ఉండాలో తెలుసా, నేను బైబుల్ చదవకపోతే ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ లేదని నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకోవాలి, ఈరోజు నేను ప్రార్థన చేయకపోతే నాకు లంచ్ లేదని నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకోవాలి, ఈరోజు నేను పడుకునే ముందు దేవుని వాక్యాన్ని దర్శించకుండా నేను నిద్రలోకి జారుకోకూడదని కసి ముంకు పొట్టు మనకుంటే బైబుల్ ఆధ్యాత్మిక తీవ్రత మనకు వస్తుంది. ఇది నా సొంత మాట కాదు, 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ అనే ఒక ఆయన ఉగ్గుపాలుతో వాళ్ళ అమ్మ నేర్పించిన గుణపాఠాలు ఇవి. అందుకే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశాడు ఆయన. ఆయన ఎప్పుడు ఒక ప్రకటన చేసేవాడు, సరిగ్గా నాకు 100 మంది దేవుని యొక్క తీవ్రత కలిగిన వారు దొరికితే ఈ ప్రపంచాన్ని క్రీస్తు పాదాల దగ్గర పడేస్తానన్నాడు. అలానే పడేశాడు. ఆయనలో ఉన్న తీవ్రత ఏంటి అంటే ఎవ్రీడే బైబుల్ చదివాడు. నేను అడుగుతున్నాను డైరెక్ట్గా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు బిలీవర్స్ అయితే ఇప్పటికే నేను ఆల్రెడీ బైబుల్ చదివి 2-3 సార్లు అవుతుందన్నా, 2 సార్లు ఆల్రెడీ మొత్తం బైబిల్ చదివేశాను, ధైర్యంగా చెయ్యి ఎత్తి చెప్పగలరా? ఒకసారి కూడా చదవండరు నాకు తెలిసి. ఒకవేళ చదివితే లాంగ్ జంపులు చేస్తాం మనం, ఇది అర్థం కాలేదు మనకి ఎందుకు వచ్చిన గొడవ అనేసి. ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడే దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడని అర్థం. ఎక్కడైతే నువ్వు ఎక్కువగా పక్కదారి పోవాలనుకుంటున్నావో దుష్టుడు నిన్ను చూడకుండా నీ కళ్ళు కప్పుతున్నాడని అర్థం. అందుకే బైబిల్ చదవాలి. ఈరోజు అవే ఈరోజు మీకు నేర్పించడానికి నేను వచ్చింది. దేవుని దయ వలన ప్రతి మాట మీ గుండెల్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుండి, అతడు మిల్లేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపించి సంఘ పెద్దలను పిలిపించెను. తన వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను బాగా వినండి, ఎఫెసస్ సంఘాన్ని లేదా ఆసియాలో ఉన్న ఎల్డర్స్ని అందరినీ పిలిపించేటంటే ఎవరు, పౌలు. ఎక్కడి నుండి వచ్చాడు అంటే అప్పటికే అరెస్ట్ అయిన ఆయన రిలీజ్ చేయబడ్డాడు. ఏ కేసు వల్ల అయితే ఆయన అరెస్ట్ చేయబడ్డాడో, ఏ నేరమును బట్టి అయితే ఆయన జైలు పాలైపోయాడో, మరలా బయటకు వచ్చాక అదే కొనసాగిస్తున్నాడు. దేని వలన ఆయన అరెస్ట్ చేశారు, సువార్త చేయడం వలన. సువార్త చేసినందుకు అక్రమ కేసులు బనాయించారు యోధ జనాంగం.
అయినా మరలా ముంకు పొట్టుతో బయటకు వచ్చి మరలా చేస్తున్నాడు సువార్త. అలా సువార్త చేస్తూ బయటకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జర్నీస్ మనం చదువుతున్నప్పుడు నిజంగా ఒక విశ్వాస జీవితంలో ప్రయాణం అన్నది ఏదన్నా ఉంది అంటే అది ఒకే ఒక్కటి, సువార్త ప్రయాణం ఉండాలి. మనకు సువార్త ప్రయాణం తక్కువ, పిక్నిక్లు ప్రయాణం ఎక్కువ. ఇక కాదా చెప్పండి, మీరు నెక్స్ట్ నన్ను పిలవకపోయినా పర్వాలా. మనకి ఇలాంటివి ఫంక్షన్లు ఎక్కువ, పిక్నిక్లు ఎక్కువ. అది మరలా క్రైస్తవులు అంటారు టైం పాస్ అవ్వట్లేదు బ్రదరు, సిగ్గుందా మాట అనడానికి అసలు నీకు టైం లేదు బ్రదర్ అని చెప్తుంది బైబుల్. కాలము సంకుచితం, మనం ఎలాంటి బడ్జెట్ లెక్కలు వేసుకుంటున్నాం టైంకి. తప్పు పౌలు అంటున్నారు చూడండి, ఆయన లేచాడంటే సువార్త, ఆయన నిద్రలోకి జారుకుంటున్నారంటే సువార్త ప్రకటనతో జారుకుంటాడు. వారి జీవితంలో ఎవ్రీడే ఒకటే ఒకటి కనిపిస్తుంది, సువార్త సువార్త సువార్త. లోకానికి సువార్త కొరకు తిరుగుతున్నాడు, పిచ్చోళ్ళగా కనబడతాడు, కానీ వాడు దేవుని దృష్టికి ఒక వెలుగు, ఒక మెరుపు. ఈ చీకటి అంధకారమైన ఈ ప్రపంచం మధ్య, దినదినం నాశనానికి జోగుతున్న ఈ ప్రపంచం మధ్య బైబుల్ చేతపట్టు తిరుగుతున్న ఏ సువార్తికుడైనా దేవుని కనుదృష్టికి ఒక వెలుగు రేఖ. ఈ లోకం నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుడు నేను చూస్తున్నట్టు ఆ తృష్ణ, ఆ విజన్ నాకుంటే పౌల్లా మనం కూడా సేవ చేయగలం. ఆ పౌలు గారు చేస్తున్నారు చూడండి, సంఘ పెద్దలందరినీ పిలిపించాడంట, పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, చాలా ఇంపార్టెంట్ అండి వచనం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. ఆ మాట బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సువార్తికులు ఎవరైనా ఉన్నా, రేపొద్దున ఎవరైనా సువార్తికులు అవ్వాలనుకున్నా, ఇప్పటికే ఎవరైనా ఉపదేశకులు ఉన్నా, ఇంక్లూడింగ్ బ్రదర్ డేవిడ్, అందరూ నేను కూడా, మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటో చూడండి. పౌలు గారు అంటున్నారు, మీ మధ్య నేను ఎలా నడుచుకుంటున్నో మీరెరుగుదురు అన్నాడు. ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా. ఈరోజు నేను ప్రసంగం చేయాలంటే ఏదో ఒక బుక్లో కాపీ కొట్టి వస్తా, ఈరోజు నేను ప్రసంగం చేయాలంటే ఎవరో ఒక ప్రసంగం ఇంటర్నెట్లో వినేసి వస్తా, ఈరోజు నేను ప్రసంగం చేయాలంటే ఎవరో ఒక జీవితాన్ని ఎగ్జాంపుల్గా చెప్తా. కానీ పౌలు చూడండి, నా జీవితమే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటున్నట్టు. వారు వీరు కాదు, పాత నింబంధన ప్రవక్తలు వారు వీరు కాదు, నేను చెప్పేది నన్ను చూడండి, మీ మధ్య నేను ఎలా నడిచానో చూడలే, నా లైఫ్ని మీరు, నా జీవితం ఎలా ఉందో మీరు చూడలేదా అని అంటే ఆ ధైర్యం ఉందా ఈరోజు మన సంఘంలో నిలబడి మాట్లాడడానికి. మాకు తెలుసులేరా అంటారు మనం అంటే, ఎందుకంటే మన మాట ఒకటి, మన బతుకు ఒకటి. అందుకే డిఎల్ మోడీ గారు అంటారు, బోధే బతుకవ్వాలి, బ్రతుకే బోధ అవ్వాలి. బోధ ఒకటి బ్రతుకవుతే వాడు కాపరి కాదట, మరి వ్యాపారట. బి కేర్ఫుల్. వాడు సరి అయిన కాపరి కదట, మరి ఎవడంటే వ్యాపారి. ఎందుకు బోధ చేస్తున్నావు బ్రతకలేనప్పుడు? బైబిల్ ఎక్కువగా ఎద్దేవ చేసి నన్ను ఒత్తిడి చేసిన మాట ఏంటంటే, నోటి మాట కన్నా నీ నడవరకు జాగ్రత్త, నీ నడవడికి జాగ్రత్త అంతే. ముందు నడు, అప్పుడు బోధించు అంతే. సంఘ పెద్దల్ని, ముదిరిపోయిన వారిని, ఆ సంఘంలో సీనియర్ సిటిజన్స్ని అందరిని పిలిచాడు. నా కష్టం మీకు తెలియదా, నేను ఎలా కష్టపడ్డాను, నేను ఎలా సంఘాన్ని పోషించాను, ఎలా కష్టపడ్డాను మీకు తెలీదు, మీ కళ్ళుతో చూశారు నేను ఎలా నడుచుకుంటున్నో. డిఎల్ మోడీ గారు మరొక స్లోగన్ కూడా ఇచ్చాడు, ఆయన ఏమంటే తెలుసా, వెలిగే దీపాలట ఎక్కువ అడావుడు చేయవట. వెలగం దీపాలు ఏం చేస్తాయి, చాలా వెలుగున్నాయంటే అన్నమాట. పౌలు గారు చూడండి, ఆయన ఏమంటలా సింపుల్గా చెప్తున్నాడు, నన్ను చూడలా మీరు అంటున్నాడు, నన్ను చూశారు కదా నేను ఎలా నడిచాను. నిజమైన లైఫ్ స్టైల్ చూస్తుంటే చాలా ఒత్తిడి వస్తుంటుందండి. బాగుండండి, సందర్భం మర్చిపోకండి. ఈ అపోస్తుల కార్యములు 20:17 నుండి మనం ఏదైతే చదువుతున్నామో ఈ సందర్భంలో ఆయన కిందికి దిగుతూ ఏమంటాడు చూడండి, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో
నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. నా మీద కుట్రలు పన్నారు, నా మీద పన్నాగాలు పన్నారు, నా మీద అనేకంగా శారీరకంగా దాడులు చేశారు. నేను ఎప్పుడు వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలనుకోలా. ఈరోజు సేవకులకు బాగా తెలియాలి, ఎవడైనా ఒక మాట అంటే చాలు ఫేస్బుక్లోకి వచ్చి వీరంగం చేసేస్తున్నారు. ఇది అసేవ అంటే. ఎవడైనా నేను ఏదన్నా పాయింట్ అవుట్ చేస్తే చాలు మళ్ళీ బైబిల్ నుంచే రెఫరెన్స్లు చేస్తాం మనం. పౌలు గారిని చూడండి ఏమంటున్నాడు ఆయన, యూదులకు ఎప్పుడు నేను కౌంటర్ చేసి నేను ఏదో ఆనెస్ట్ పర్సన్ అని నేను డిసైడ్ చేసుకోవాలనుకోలేదు, లేదా నేను ఏదో బిల్డప్ ఇవ్వాలనుకోలేదు. మరేం చేసావయ్య అంటే కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. నా విజన్ ఏంటో తెలుసా, వాళ్ళని ఎలా అరికట్టి వాళ్ళ కౌంటర్ వేయాలని కాదు, దానికన్నా ముందు సంఘాన్ని ఎలా నిలబెట్టాలన్నదే నా దర్శనం, నా హృదయ భారం. దేవుడు నాకు ఏర్పాటు చేసిన నా గురిది. అందుకని నేను ఎప్పుడు పౌలు గారు అంటారు, మారు వాన పగిలిపోయింది, అనేక మార్లు కొరడాలతో దెబ్బలు తిన్నాను, ఆకలి దప్పులు ఉన్నాయి, నిద్ర లేదు, ఏమి లేదు, నా లగ్జరీ లైఫ్ అంతా క్రీస్తులోకి వచ్చిన తర్వాత పెంటతో సమానంగా ఎంచుకున్నాను, నాకేవైతే లాభాలు అనుకున్నానో అవన్నీ వేస్ట్ అనుకున్నాను అంటూ ఆ లిస్ట్ కింద ఆయన అంటాడు, వీటన్నిటికన్నా బెంచ్ మార్క్ ఏంటంటే సంఘమును గూర్చిన చింత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరొకెత్తు అంటున్నాడు. చూడండి సంఘం మీదట కాపరి ఎంత బాధ్యతగా ఉండాలట. ఉన్నారు ఈరోజు, ఈరోజు కాపర్లు ఎలా ఉన్నారు తెలుసా, తలకాయలు లెక్కెట్టుకున్నారు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంతమంది వచ్చారు, ఆరు ఏడు. అందుకే ఒక కాపరి ఏమన్నాడు తెలుసా, పూర్వం నరమాంస భక్షకులట తలకాయలు లెక్కెట్టుకున్నారు, లాస్ట్ కూర్చుండి ఎన్ని తలకాయలు తినేసామనేసి లాస్ట్, అప్పుడప్పుడు అలా పండగ పబ్బం వచ్చినప్పుడు పురులన్నీ లెక్క పెట్టుకున్నారట ఎన్ని తినేసాం అని, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని. ఈరోజు సేవకులు కూడా ఎలా ఉన్నారు తెలుసా, నరమాంస భక్షకుల్లా లెక్కెట్టుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. సంఖ్యను ప్రజల యొక్క మన్ననను చూసేవాడు వీడు కాపరి కాదు వ్యాపారి. నువ్వు పరలోకం పోవడానికి సంఖ్య అడగడు దేవుడు, నిన్ను అడిగేది ఏంటో తెలుసా, సత్ప్రవర్తన అడుగుతాడు. సంఘం పట్ల నీ భారం ఏంటని అడుగుతాడు. ఉన్న నలుగురు నేను నడిపించడానికి నీ జీవితంలో తృష్ణ ఏంటి అడుగుతాడు, అదే నన్ను అడుగుతాడు, అదే మనల్ని అడుగుతాడు, అదే ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. కన్నీళ్ళు విడుస్తూ పూర్ణ వినయ భావంతో నేను ఎలాగ ప్రభువుని సేవించుచుంటునో నీకే తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏది యుద్ధాసు కొనక బహిరంగముగాను ఎంటెంటను మీకు తెలియచేయచ్చు బోధించుచు. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును నేను ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఎక్కడెక్కడ చెబుతున్నాడంట ఆయన, బహిరంగంగా చెబుతున్నాడట. నెక్స్ట్ ఇంటింటా చెబుతున్నాడట. ఈ రోజున్న ఈ రోజున్న సేవకులకున్న జాడ్యం ఏంటో చెప్పనా, పబ్లిక్ మీటింగ్ చెప్పినోడు గృహకూడికి రాడు, ఏ పోయే కాలం నీకు అని అడగాలి బైబుల్ని పట్టుకుని. సేవకుడు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా, పది మంది ఉన్నా ఒకే తీవ్రత ఉండాలి, వంద మంది ఉన్నా ఆ ప్రసంగం తీవ్రత అలానే ఉండాలి, ఒక్కడున్నా ఒక్కలానే మాట్లాడాలి, 1000 మంది ఉన్నా అదే భారంతో మాట్లాడాలి. అది ఆత్మల భారం కలిగిన వాడు అలానే మాట్లాడతాడు. పౌలు చూడండి, బహిరంగ సభల పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడా, ఈరోజు మీ ఇంటింటి కూడా నేను మాట్లాడా. ఎందుకు మాట్లాడాను తెలుసా, ఆత్మలను పట్టుకోవాలని. ప్రతి ఒక్కరిని దేవుని దగ్గరికి క్రీస్తు దగ్గరికి, అందులో యూదుడని క్రీస్తు దేశస్తుడని ఎవరిని నేను చూడలా, ఎందుకంటే క్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కరికి నేను ఒక లోగో లేదా ఒక స్లోగన్ ఇచ్చుకున్నా, నేను రుణస్థుడను. అదట సువార్తకుడు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా, ఎవడైనా మనం పొరపాటును పలకరించాడు అనుకోండి, బ్రదర్ ఎలా ఉన్నారంటే బాగున్నాం బ్రదర్ ఒకసారి ఇలా రండి అని స్టార్ట్ చేయాలి. మనం ఏం స్టార్ట్ చేస్తాం, ఈ మధ్య ఇంట్రెస్ట్ తక్కువపడే లోన్స్ ఏమున్నాయి బ్రదరు అని అడుగుతాం. అది అడిగి చెత్త అడిగి సదారం అడిగి సెంట్ ఎంత పడుతుంది, నీకు ఎంత పడాలి, మూడు చాలు నీకు, మూడు ఆరు ఇలాంటివి అడుగుతాం. ఈరోజు సంఘ కాపురులు కూడా బాగానండి, నీతో ఎవరన్నా మాట్లాడాలంటే నువ్వు డైరెక్ట్ సువార్తలకు వెళ్ళొద్దు, నీ ప్రవర్తన ద్వారా వాడు పలుకు రావాలి మాట్లాడే వాడితో. ఇలా కష్టపడి కష్టపడి కష్టపడి
ఎఫెసు సంఘాన్ని కట్టాడు ఆయన. ఎలా కట్టాడంటే కన్నీళ్లతో కట్టాడు. బాగా వినండి, ఇదంతా వివరించినట్టు ఆయన సరిపోదు. కానీ ఇలా కట్టిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, 24 వచ్చిన, అయితే దేవుని కృప వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చూసారా, అర్థమైనడికి ప్రాణం కూడా సువార్తం ఉందట. చాలా సింపుల్గా ఉంటుందట. అర్థం కానడికట లోక సంబంధమైన పోకిరి పని కూడా వాడికి రమ్యంగా ఉంటుందట. ఈ మధ్య కొంతమంది వికారమైన పనులు చేస్తూ దొరుకుతున్నారు, చూసారు లేదో. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారంటే వారి జీవితానికి సరి అయిన సువార్త కొలబద్ద రాల. అనేక మందికి సువార్త చెప్పాలనుకుంటున్నామే కానీ అర్థం కావాల్సింది ఏంటంటే నేనే ఇంకా మారలేదన్న సంగతి నాకు అర్థం అవ్వట్లేదు. మీకు తెలుసో లేదో, మా ఈస్ట్లో విచిత్రమైన క్యాండిడేట్స్ అందరూ ఉంటారు. ఈస్ట్ గోడవారిలో వీరు మారరు కానీ పబ్లిక్ని మార్చేయాలని పబ్లిక్ మీటింగ్లు పెడతారు. సిగ్గుందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు, సిగ్గుందని అసలు అని. ముందు నువ్వు మారు. ఒక బ్రదర్ ఏం చేశాడు తెలుసా, చెప్పకూడదు పేర్లు అవి, ఆయన డ్రింక్ చేసి ఇంకొక బ్రదర్ కూడా డ్రింక్ చేసి, డ్రింక్ అంటే థమ్స్అప్ సెవెన్అప్ కాదు ఆ డ్రింకు చేసేసి వచ్చి, నేను కరెక్ట్గా డ్యూటీలో ఉన్నాను, ఆ రోజు ఎలక్షన్ కూడా అప్లై అయింది, మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, ఫస్ట్ మెసేజ్ చెప్పడానికి నేను వెళ్ళాలన్నమాట ఆ పబ్లిక్ మీటింగ్స్లోకి. వచ్చి డేట్స్ అడుగుతున్నాడు, బ్రదర్ ఫలానా టైంలో మనకు డేట్స్ కావాలి బ్రదర్, ఆ ఊరికి సువార్త ప్రకటించాలి అంటున్నా. స్మెల్ వస్తుంది. అతను ఏమంటున్నాడంటే సువార్త చెప్పాలన్నా అంటున్నాడు. ఎవరితో అంటే ఫలానా బ్రదర్తో, మీరు కూడా కలిసి చేయాలన్నారు. నేను ఒకటే అన్నాను, సువార్త తర్వాత చెబుదాం కానీ ముందు మీ తాగుడు మానేసుకోండి అని చెప్పి. మీరు మారిందే ఎవరినయ్యా మీరు మార్చేది? మీలో లేని సువార్త తీవ్రత ఎవరికయ్యా మీరు చెప్పేది? నువ్వు పిలవకపోయినా పర్లా, నువ్వు మారకపోతే నేను రానని చెప్పాను. నన్ను పిలవకపోయినా పర్లా. చూడండి, ఈరోజు ఎలా ఉన్నారంటే ప్రకటన నిలబడిన ప్రసంగికుడు ప్రకటన అనుకుంటున్నాడు. ప్రకటించాలని మీటింగ్స్ ఎవరైతే నడిపిస్తున్నారో ఆ కర్తలు వారు ప్రకటన అనుకుంటున్నారు, ప్రవర్తన పక్కన వాడేశారు. పౌలు గారు అంటున్నారు చూడండి, సువార్త ప్రకటించినవి కాదు నా ప్రవర్తన కూడా మీకు తెలుసు. పౌలు గారి మీద రకరకాల కామెంట్స్ చేసేవారట కొరింథీ సంఘం కూడా. ఆయన మాటలు చాలా బలంగా ఉంటాయండి, ఆయన లెటర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఆయన పర్సనల్గా మాత్రం కొంచెం బలహీనుడే అన్నారట. పౌలు గారు అంటారు అప్పుడు ఆయన మాటిస్తూ ఒక మాట ఏమంటాడు తెలుసా, నన్ను ఎవరైతే ఇలా ఎద్దేవ చేస్తున్నారో, నన్ను ఎవరైతే ఇలా ఏలెట్టు చూపిస్తున్నారో వాళ్ళందరికీ నేరుగా చెప్తున్నాను, మీ ఎదుటి ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, మీ ఎదుటి లేనప్పుడు కూడా నేను అలా ఉన్నాను, కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి అంటాడు. దమ్ముందా మనకి? అంత లేదు మనకి. అందుకే పౌలు గారు చూడండి ఆయన ఏమంటున్నాడు, చూడండి, ఈ పరిచర్యలో నా ప్రాణం కూడా నాకు చాలా తక్కువగానే అనిపిస్తుంది. ఇలా కన్నీళ్ళతో కొట్టి వెళ్ళిపోయే ముందు చివరికి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 29 వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడెళ్ళి మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీడు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండు. ఏటట, 3 ఏళ్ళు నేను ఎలా కష్టపడ్డానో మీకు తెలుసు, మీ ముందు నేను ఏడవలా, మీకు బోధించి మీ కొరకు మోకాలు వేసి నేను ఏడ్చా, మిమ్మల్ని నిలబెట్టడానికి మీ బతుకులు బాగుపడాలని నా జీవితంలో ప్రతిరోజు జాగరణ చేశా. సేవకుడు ఉండవలసిన ఒక మంచి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఈరోజు సేవకులకి. ప్రసంగం బాగా చెప్పేసి అనుకోండి, నలుగురు చిన్న ఈరోజు ప్రసంగం ఎర్రగొట్టేశారని అంటే అప్పుడు నేను ఇలా పొంగిపోతాను అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ ఫేస్లు చూసి మరలా అన్న ఈరోజు మామూలుగా లేదని అంటే, ఈ ఎర్రగొట్టేసడం ఏమిటో, సింపేయడం ఏమిటి, ఈ భాష ఎక్కడది, ఈ భాష ఎక్కడ చెప్పండి, ఇంకా పోలా నీకు అక్కడ ఐమాక్స్ ఇంకేమున్నాయి కదా, అది పోలేదు నీకు, ఇంకా ఆ భాష పోలా, అది ఎక్కడ ఉపయోగిస్తున్నావు అంటే ఇక్కడే ఎర్రగొడేసాం చింపేసాం ఏడా భాష ఏంటి అన్నా,
నేను పొడవబడ్డానన్నా. ఇది క్రైస్తవులు మాట్లాడాల్సిన మాట అన్నా. దేవుని సేవలో భారమేంటో నాకు అర్థమైందన్నా. బతుకుతానన్నా దేవుని కొరకు. ఇది నూటన్ రావాల్సిన మాట. పౌలు గారు అంటున్నారు నేను వెళ్ళిపోతా, ఆ టైం దగ్గర అయింది, మరలా నాకు ఏమన్నా జరగచ్చు, మరలా నన్ను అరెస్ట్ చేయొచ్చు, పరిస్థితులు ఎలా ఉన్నా నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త, వక్రమైన మాటలు చెప్పే దొంగ బోధకులు మీలో నుండే బయలుదేరతాడు. ఎల్డర్స్ అందరికీ మాటలు చెప్తున్నాడు, కరెక్ట్గా ఈ మాటని బాగా ఉండండి, కరెక్ట్గా ఈ మాటని 7 ఇయర్స్ అయిందంతే, 7 సంవత్సరాలు గడిచింది. వింతైన పోకడలు ఎపిసీ సంఘంలోనికి డౌన్లోడ్ అయిపోయాయి. కరెక్ట్గా 7 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో బాగా వినండి, ఎంత కష్టపడ్డాడో. కరెక్ట్గా 7 సంవత్సరాలు తిరిగేసరికి అంతకన్నా దుర్భరమైన పరిస్థితికి ఎపిసీ సంఘం దిగిపోయింది. ఏమైంది అంటే రకరకాల బోధలు వచ్చేసాయి అంట అక్కడ. ఆ బోధల మధ్యకి ఎక్కడ అక్కడ ఎంతమంది బిషప్స్ ఉన్నారు, బిషప్స్ అంటే పెద్దలే, బిషప్స్ అంటే ఎల్డర్స్, ఎంతోమంది ఉన్నారు, పదుల సంఖ్యలో ఉన్నారు. ఉన్నారు ఎంతమంది పెద్దలు, ఉన్నా కానీ సంఘానికి పడుతున్నా ఆ జాడ్యాన్ని ప్రక్షాళన జరిగించలేకపోయారు. అలాంటి టైంలో ఒక యంగ్స్టర్ను పంపిస్తున్నాడు పౌలు. దేవుడు కూడా యంగ్స్టర్ కదా, ఏడి నాకు తెలిసి మధ్య చాలామంది సహోదరులు యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు, సేవకులు, సంతోషం. ఎందుకంటే ఎంత దూరం పరిగెట్టాలో అంత దూరం పరిగెట్టే టైం ఇది, ఆగకూడదు ఇక, పరిగెట్టాలి పరిగెట్టాలి పరిగెట్టాలి. ఎంత కసుంది అంత దూరం, నా గుండె ఆగిపోద్దన్నంత వరకు పరిగెట్టాలి దేవుడికి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు మెలుకుగా ఉండడని ఎందుకన్నాడు, పరిగెట్టేవాడు ఎలా ఉంటాడు, మెలుకుగా ఉంటాడు, పరిగెట్టినవాడు ఎలా ఉంటాడు, నిద్రపోతాడు. పౌలు గారు చూడండి పరిగెట్టండి అని చెప్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇంతమంది పెద్దలు ఉంటే ఆ పెద్దల చేయలేని ఆ యాగం, ఆ పెద్దల సారి చేయలేని ఆ పరిచర్యని బాగు చేయడానికి తిమోతి అని ఒక యంగ్స్టర్ను పంపిస్తున్నాడు. ఎవరిని, తిమోతిని. అంటే సవాల్ కాదా చెప్పండి ఆ సేవ, ఇలా వచ్చి ఇప్పుడు అంతమంది సీనియర్ సిటిజన్స్ మధ్య ఆ రోజు తిమోతి ఇలా నిలబడి మాట్లాడితే సీనియర్ చోకు లుక్ ఇస్తారన్నమాట, నీ వయసు మాకు తెలుసులే అని. సీనియర్స్ ఒక లుక్ ఇస్తారు, ఆ లుక్లోనే చాలా అర్థం ఉంటుంది. ఏంటో తెలుసా, నీ వయసు ఎంత, జగన్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు అని. అలాంటి సూపులు వస్తాయి సంఘంలోనికి. నిజంగా తిమోతికి ఒక సవాల్ చేసే సేవ అప్పగించడం, సవాల్ అది. ఏం జరుగుతుంది అంటే పెద్దలు ఉన్నారు సుఖం లేదు, 7 సంవత్సరాలకి ఇంతమంది పెద్దలు ఉద్ధరిస్తారనుకున్నాను, క్రూరమైన తోడేళ్ళు వచ్చేసాయి. తోడేళ్ళు ఎలా ఉంటుంది, ఇది చిన్నపిల్ల ఏమనకూడదు అనుకోదు అది. ఇప్పుడు చిన్న పాప ఉందనుకోండి, చిన్న పాపలే సర్లే ఇంకా పాపం ఇవిడికి ప్రపంచం ఇంకా తెలియదని వదిలేస్తుందా, వదిలేదు. అప్పుడే ఇచ్చిన విశ్వాసులట ఈ క్రూరమైన తోడేళ్ళు, వారి భయంకరమైన డాక్టర్స్ ఎక్కిస్తారట, వారి భయంకరమైన సిద్ధాంతాలు ఎక్కిస్తాయి, ఇదే క్రూరత్వం. అలాంటి క్రూరత్వం జరుగుతుంటే అలా టచ్ చేసుకుని మాసిదోనియాకి వెళ్తున్నప్పుడు అర్జెంటుగా ఒక ఫిగర్ని రెడీ చేశాడు పౌలు గారు. మడియర్ సన్ తిమోతి, ఒక బాధ్యతకరమైన ఒక కార్యం ఉంది, అర్జెంటుగా నువ్వు ఏం చేస్తావంటే నేను మాసిదోనియాకి పోతున్నాను, నువ్వు అర్జెంటుగా ఎపిసిలో ఉండాలి. అలా ఎపిసిలో నువ్వు ఉండాలని చెప్పడానికి రాసిన పత్రికే తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆయన ఎపిసిలో ఉండి నిలబడి చేయాల్సిన పత్రిక, ఆయన ఎపిసిలో ఉండి చేయవలసిన ఒక భారభర్తమైన సేవ ఎలాంటిదో చెప్పడానికే ఒక పర్సనల్ లెటర్ ఒక సీనియర్ సేవకుడు ఒక జూనియర్ సేవకుడికి రాస్తున్నాడు. నిజానికి పర్సనల్ లెటర్స్లో ఏ ఉండాలి, ఈ తరం సేవకులైతే ఏం రాస్తారు, నాయన సమయానికి నీకు అన్ని కానుకలు మరి అంటారు. పర్సనల్ లెటర్స్లో ఇంకేముంటాయి, చాలామంది మాట్లాడుకుంటారు, ఇదిగో ఏది పడితే అది ఎలుగెత్తి మాట్లాడుకో, ఏది పడితే ఎలుగెత్తి మాట్లాడితే పొద్దున మనం నెత్తి మీదకి కూర్చుంటారు జాగ్రత్త. ఓ పాస్టర్ గారు ఎలా అంటున్నారు, బ్రదరు మీరు అన్ని ఇలా ఓపెన్గా మాట్లాడిస్తే రేపు అలా మన మాట వినరు అంటున్నారు. వయసు వచ్చాక చెప్తానులే, పరిపక్వత వచ్చాక చెప్తానులే అంటున్నాడు. పరిపక్వత ఎప్పుడు వస్తుంది, నువ్వు చెబితే వస్తుంది, నువ్వు చెప్పనన్ని రోజులు వారికి పరిపక్వత రాదు, నువ్వు చెప్పకపోతే వారు ఎదగరు.
ఎప్పుడు చెబుతావు పరిపక్వత? రావాలి రావాలి ఎంత చెప్పాలి, రావాలి ఎంత చెప్పాలి? నెత్తి లెక్క కూర్చుంటారంటే ఏంటి బడ్జెట్ లెక్కలు? సేవ అంటే ఈరోజు ఏమైపోయింది తెలుసా? అలుసు అయిపోయింది. అలుసు ప్రసంగాలు ఈరోజు ఎలా ఉన్నాయి తెలుసా? ఏదో చెప్దాంలే అని. ఈ మరీ దరిద్రం ఏంటంటే ఈ మధ్య వచ్చినాయి కదా, ఈరోజుకి దరిద్రం కదలే అంటే ఈరోజు చాలా ఉపయోగం ఉంది. ఈ వచ్చిన తర్వాత ఎక్కడైనా సేమ చిటిక్కు అంటే చాలు, వెంటనే తెర మీద దానికి రెఫరెన్స్లు ఎదిగేసి ఇదిగో ఇదిగో అది చూడండి బైబిల్ ఎలా చెప్పిందో. నీకేం పిచ్చ లోకాన్ని సంఘానికి ఎక్కిస్తున్నావు అడుగుతాడు దేవుడు. అవసరమైతే ఉపయోగించే ఎగ్జాంపుల్ దానికి అనుకూలంగా రెఫరెన్స్ రెడీ చేయకు. దేవుడు అంటాడు చెంప పగలు కొడతాను అంటాడు. ఎందుకు ఎలక్ట్రికల్ని అలవాటు చేస్తున్నారు సంఘానికి? మంచిదే పురోగాభివృద్ధి, కానీ ఈ మ్యూజిక్ మంచిదే కాదంట్లా. ఈ మ్యూజిక్ని ఎలా ఎంజాయ్ చేయాలి తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తే ఎంజాయ్ చేయాలి. మ్యూజిక్ని ఎంజాయ్ చేసామంటే అది ఒక విగ్రహం, అది విగ్రహం. అది నువ్వు వీడియోస్ని ఎంజాయ్ చేసామంటే అది ఒక విగ్రహం. నువ్వు సాంగ్స్ మీదే ఫోకస్ పెట్టావంటే నువ్వు ఒక విగ్రహ ఆరాధకుడు. పౌలు గారు చెప్తున్నారు చూడండి, పౌలు గారు ఎలాంటి నేర్పిస్తున్నాడు చూడండి. జాగ్రత్త ఆయన, నీకు చాలా పెద్ద సేవ ఇస్తున్నాను, వెళ్ళేది చిన్న మనుషుల మధ్య కాదు పండిపోయిన వారి మధ్యకి వెళ్తున్నావు అని లెటర్ రాస్తూ ఆయన పంపిస్తున్నాడు. వింతైన మాట ఏంటంటే ఆయన వెళ్ళే సమయానికి పౌలు గారికి గతకాలపు జీవితం ఏంటో తన ప్రొఫైల్ తిమోతి గారికి చెబుతున్నాడు. నిజంగా పౌలు గారిని అడుగు అడుగున చూడండి, నేను ఎప్పుడైనా ఇలా అవుతానా అనిపిస్తుంది నిజమైన సేవకునికి. ఆయన ఏమని ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు చూడండి, ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి పత్రిక అందరూ చూడాలి, ఒకవేళ బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ చూడాలి, కనబడకపోతే లాక్కుని మరీ చూడాలి. ఎందుకంటే మనం ఒక గొప్ప సేవ చేయడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు దేవుని సంఘంలోకి. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం తన ప్రొఫైల్ ఎలా ఉందో చూడండి. పూర్వమందు దోషకుడను హింసకుడను ఆనికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనగా వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసిన గనుక కనికరబడి తిని. ఏం చెప్తున్నాడు చూడండి, తన పూర్వమట దోషకుడట, పూర్వమట హింసకుడట. పూర్వం ఆయన చూస్తే వీడు హానికరమైన మనుష్యుడు అనుకునేవారట. దేవుడు అలాంటి ఫిగర్ను పట్టుకున్నట్టు పౌలు గారు వచ్చింది ఎలాంటి గుంపు నుండి తెలుసా? పరిసయ్యులు శాస్త్రులు అనే తెగ నుంచి వచ్చాడు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు వారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందో లేదో మీకు. ఆయన ఏమంటాడు తెలుసు, ఇదిగో ఒకడిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రాలు దాటెళ్ళి వాడిని మీ మతంలో కలుపుకోవడానికి అవసరమైతే మీరు ఎంత ప్రయాణమైనా చేస్తారు. వాడి మొదటి స్థితి కడపట స్థితిని మరింత దారుణంగా మార్చేసరికి మిక్కిలి నరకపోతుండగా చేస్తారు. మీరు ఒకరిని మీ మతంలోకి లాక్కోవడానికి ఎంతకైనా తెగిస్తారు. అలాంటి తెగింపు మనసు గనకే ఎక్కడ ఎరుసలేము ఎక్కడ దమస్కు, సుమారు 200 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళిపోతున్నాడట గుర్రం వేసుకుని. ఎవరు ఏం పని ఉందయ్యా అని అడిగితే ఏం చెప్తారు తెలుసా? కొంతమంది క్రైస్తవులు సీక్రెట్గా హౌస్ ప్రేయర్ పెట్టుకుంటున్నారట వాళ్ళందరినీ నాశనం చేయడానికి. ఇటు అసలు బుర్రందా అనిపిస్తుంది మనకి. ఇటు ఇప్పుడు నువ్వు గుర్రం వేసుకున్నంత సీరియస్గా ఈ జీవపత్రికలు తీసుకుని లేదా ఈ ధ్రువపత్రాలను తీసుకుని ఎంత సీరియస్గా నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు దేనికయ్యా అని అడిగితే అంటాడు క్రైస్తవం లేకుండా చేయాలి అదే నా గోల్ అంటాడు. ఇలాంటి జీవితం అది తిమోతి. నాయన ఈ పత్రిక రాసేసరికి మీరు పౌలు గారి వయసుని లెక్కలేస్తే మంచి వృద్ధాప్యంలో ఉన్నాడండి. మంచి వృద్ధాప్యంలో ఉండి ఆయన మాటలు చూడండి, అవసరమైనా అసలు చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయన గతాన్ని మరల తవ్వి యవనస్తుడికి చెప్పాల్సిన అదంతా చూసే కదా తిమోతి వచ్చాడు. అంటే ఈ పత్రిక తిమోతికే కాదు ఈరోజు డేవిడ్కి కూడా రాశాడు అన్నమాట. ఈ పత్రిక ఈరోజు డేవిడ్కే కాదు ఒక జేమ్స్కి కూడా రాశాడు అన్నమాట. ఈరోజు జేమ్స్కే కాదు ఈ లోకల్లో ఎవరైతే సేవ చేస్తున్నారో సన్నీ బ్రదర్ కానీ మిగిలిన బ్రదర్స్ కానీ ఇంకా ఎవరైతే సేవ చేస్తున్నారో అందరికీ రాశాడు అన్నమాట. అందుకే ఈ పత్రికలకి పెట్టిన పేరేంటో తెలుసా? కాపరి పత్రికలు అని పేరు పెట్టారు. ఏం పత్రికలు? కాపరి పత్రికలు.
ఒక కాపరి ఎలా ఉండాలో నువ్వెవ్వరిని అడగవసరం లేదు. తిమోతి పత్రిక నాకు రాసిన పత్రిక అని కూర్చుని చదువు, పౌలు నీతోనే మాట్లాడతాడు. నీకు సేవలో ఎవరో ఏదో నేర్పించాల్సిన, నువ్వు ఎక్కడికో బైబిల్ సొసైటీకి పోయి వారిని అడిగి బాగా నేర్పించేవారు ఎవరున్నారని అడిగి అడిగి గీపెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదంట. ఫస్ట్ స్టెప్ మనకు నేర్పిస్తుంది నువ్వెలా సేవకుడిగా ఉండాలో. నీకు బైబిల్ ఇచ్చే సూక్తి లేదా ఒక రిఫరెన్స్ ఏంటంటే పౌలు గారు తన శిష్యులకు రాసిన పర్సనల్ లెటర్స్. ఇవి నాకే రాస్తున్నాడు ఆయన చెబుతున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి, ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. తెలియక అవిశ్వాసం వలన చేసినందు గనక కనికరపడి తిని మరియు ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసం ప్రేమ అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఏం చెప్పుకుంటున్నాడు నాయన? ఇందాక సహోదరులు అడిగారు కదా నీకు వచ్చిన నాలుగు మాటలు నాలుగు కదా ఓడుకోవట్లేదు మరి అది సంగతి. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, లేదు మన గురించి చెప్పుకోవడానికి మన టెస్టమనీ చెప్తే ఎవడు మారుతాడు చెప్పండి. సహోదరులు అనడం కాదు, చెప్పండి ఎలా చెప్పాలి తెలుసా? ఇదిగో పౌలు గారు చెప్పినట్టు చెప్పాలి. ఒకరోజు నాకు గొడ్డు పరిస్థితి అండి, నేనేదో అనుకుంటే నేను సేవలోకి రాలేదు, రక్షణను నేను ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు, రక్షణే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. దాని పేరే కృప, దాని పేరే దయ, దాని పేరే దేవుని యొక్క అనాది సంకల్పం. అలా వచ్చిన తర్వాత పౌలు గారిని పట్టుకుంటే క్రీస్తుతో కొలుసుకుంటున్నాడట. కొలిస్తే అంటున్నాడు నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఎప్పుడు అర్థమవుతుందో చెప్పనా? స్పర్జన్ అనే ఒక మహాభక్తుడు ఏమంటాడంటే, నేను ఎంత పాపంలో ఉన్నానో నాకు అర్థమైతే క్రీస్తు నాకు అంత బాగా అర్థమవుతాడు అన్నట్టు. ఆ మాట అంత ఈజీగా అర్థమవుతుంది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైతే క్రీస్తు నాకు అంత బాగా అర్థమవుతాడు అన్నాడు పౌలు గారికి. బహుశా అందుకే క్రీస్తు వారు అంత బాగా అర్థమయ్యాడు. పాపులందరిని నిలబెట్టి ఇందులో అందరికన్నా అత్యధికమైన పాపి ఎవడయ్యంటే పౌలు గారు మొహమాటం లేకుండా నేనేనండి అంటాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇందులో నెంబర్ వన్ పాపి ఎవరన్నా అడిగితే ఎవరన్నా ఎత్తారా? ఇస్తాం. అంత అంతంత మనకి అంత ఒప్పుగోలు ఉందా? అది ఉండదు మనకి. కానీ పౌలు గారు అంటున్నారు చూడండి 16 వచనం, అయితే నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపునైన నాయందు కనుపరచినట్లు నేను కనికరింపబడని మాదిరిగా అన్నదాన్ని బ్రాకెట్ చేసుకోండి. నేను మాదిరిగా ఉండాలనుకుంటే నేను మాదిరి అవ్వలేదు, బాగునండి. నేను రోల్ మోడల్గా ఉండడానికి కారణం ఎవరంటే నాకు ఒక రోల్ మోడల్ ఉన్నారు, ఆయన ఎవరు? లార్డ్ మెస్సయా. యేసుక్రీస్తు వారే నన్ను ఎంపిక చేసుకున్నాడు, యేసుక్రీస్తు వారే నన్ను నిలబెట్టుకున్నాడు, ఆయనే నాలోకి ప్రవేశించాడు, ఆయన సుగుణాలు నా జీవితంలో చొప్పించాడు, ఆయనే నా నుండి ఒక మాదిరి చూపిస్తున్నాడు. నేను మాదిరి అని చెప్పుకోవడానికి కూడా నాకు అసలు ఏ క్వాలిటీ లేదు అంటున్నాడు. అంత సీనియర్ అంత తగ్గించుకుని అబ్బాయి దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదండి. అలా పత్రిక కొనసాగుతుంది. పెద్ద మనుషుల దగ్గర పంపించాడు. వెళ్తున్నప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు, యవనస్తుడు చెబితే ఎవరైనా వింటారు? అంతమంది సీనియర్స్ మధ్య వినరు. పైగా తిమోతి ఏమైనా మంచి ఆరోగ్యంతో ఉర్రోతులకు పోయే పర్సనాలిటీ అనుకుంటున్నారా? ఎవరిదే? ఆయనకి స్టమక్ ప్రాబ్లం ఉంది. ఎవరికి? తిమోతిగా కడుపు జబ్బు ఉందట ఆయనకి. ఆయనకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. పోనీ ఆయనకి ఏమైనా ధైర్యం ఉందంటే, పౌలు గారు అనేకసార్లు ధైర్యంగా ఉండిన ఆయన అలా జడిచేందుకు ధైర్యంగా ఉండి మన పక్షాన క్రీస్తు నిలబడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? భయపడే స్వభావం ఎక్కడో ఉంది. ఏ విధముగా చూసినా తిమోతి అంత వీరోచితమైన వీరుడు కాదు, అంత ఆరోగ్యకరమైన జీవితం కూడా కాదు. అలాంటోడిని నిలబెట్టి నాయన తిమోతి నువ్వే వారి మధ్యకి వెళ్ళాలన్నాడు. అలా వెళుతున్నప్పుడు ఏం జరిగాయో చెబుతుండే. ఇప్పుడు జాగ్రత్తగా స్టడీ చేయండి. మనం బయలుదేరుతున్నాం పత్రికలోనికి. మొదటి అధ్యాయం 3వ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన
దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీ ఎపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆల్రెడీ నేను ఎపిసిలో ఉంచా, నేను మాసిదోనే వెళ్తున్నాను, ఎపిసి సంఘంలో నువ్వు ఉండమని చెప్పాను. అంటే ఉన్న వ్యక్తికి పత్రిక వెళ్తుందన్నమాట. ఈ లెటర్ రాస్తాయినా కొన్ని సిద్ధాంతాలు పరిచయం చేస్తున్నాడు చూడండి. అక్కడ ఏమున్నాయంటే సత్యమునకు భిన్నమైన బోధ, బోధే బాగా వినండి, బోధే చేస్తారు, అది సత్య సంబంధమైన బోధ కాదు. బోధే చేస్తారు, దేవుని కొరకే మాట్లాడుతున్నా అంటారు, దేవుని ఏదికి లెక్కే మాట్లాడతారు, ఈ పులిపేట్ల మీదే నిలబెడతారు, కానీ అది సువార్త మాత్రం కాదు. లేరే చెప్పండి, 21వ శతాబ్దంలో సేవకులుగానే పరిచయం అవుతారు, సేవకులుగానే చెప్తుంటారు, సువార్త చెబుతున్నట్టుగా కనబడతారు, కానీ ఆ బోధ సత్య సంబంధమైన బోధ కాదు. ఈరోజు మనుషులు సంపాదించుకోవడానికి ఏం చెప్పాలి ఏం చెప్పాలని పెట్టకథలు ఎదుక్కుని వచ్చి బోధించి అర్బన్ ఎవాంజలిస్టులు ఉన్నారు ఇక్కడ మీ సిటీస్లో, లేరు, పెద్ద పెద్ద ఎకరాలు కొనేశారు కదా, కథలు కథలు చెప్తారు అక్కడ, ఏం చెప్తారు ఏమి చెప్పరు, బోధే పేరు కది, అది సత్య సంబంధమైన బోధ కాదు. ఇది డౌన్లోడ్ అయిందండి ఎక్కడ, ఎఫ్ఎస్సి సంఘంలోకి. 7 సంవత్సరాలు అయింది, జాగ్రత్తకుండండి కూరమైన తోడేళ్ళు వస్తాయన్నాడు. ఎనిదిరిగి చూసి మరలా ప్రయాణంలో ఎలా ఉంది ఎపిసి సంఘం అని చూసేసరికి అక్కడ విచిత్రమైన బోధలు దిగిపోయాట. ఆ బోధే కానీ అది సత్య సంబంధమైన బోధ కాదట. ఇంకేం చెబుతున్నారంటే కల్పన కథలు చెబుతున్నారట. ఏం చెప్తున్నారు, కల్పన కథలు లేవా చెప్పండి, ఇలాంటి కల్పన కథలు బైబిల్లో ఉండవు, అవి కల్పించి చెబుతారు. యూదులు కల్పన కథలు చెప్పడంలో దిట్ట. జోసఫ్ అండ్ అష్నత్ ద లాస్ట్ గాస్పల్ అని ఒక బుక్ వచ్చింది 2014లో, మీకు గుర్తుందా, యేసుక్రీస్తు వివాహితుడు, ఆయనకి పెళ్ళి అయిపోయింది, ఆయనకి పాప కూడా ఉంది అని ఏళ్ళేదో పాపం దగ్గరుండి పెళ్లి చేసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేసి గాస్పల్లో రిలీజ్ చేశారు. దాన్ని కోట్ చేశారు జోసఫ్ అండ్ అష్నత్, అంటే ఎక్కడో ఈజిప్ట్లో ఉన్న యోసేపు అసినత్ అని ఒక అన్యులు యాజకుని యొక్క కుమార్తె, వాళ్ళిద్దరిని కోట్ చేస్తే యేసుక్రీస్తు వారు కూడా పెళ్ళైందని ఒక సువార్త డాక్యుమెంటరీ మరలా. యూదులే ఇలాంటి కల్పన కథలు బాగా పుట్టిస్తారట. ఎలా ఉంటుంది చెప్పిన 50-50. మీరు టైటానిక్ సినిమా చూసారా, మారకం ఉంది అప్పుడు ఎవడో మారలేదు అంత పుట్టలేదు కదా, టైటానిక్ సినిమా చూసారా, ఆ టైటానిక్ సినిమాలో అంతా నిజమా కాదు, 50-50, సగం నిజం సగం కల్పితం. కల్పన కథ ఎలా ఉంటుందంటే నిజమన్న ట్టుగానే ఉంటుందట, కానీ అది నిజం కాదట, అలానే చూపిస్తారట, కానీ అది ఒరిజినల్ కాదట. మీకు అర్థం కావాలంటే అందరికీ అర్థమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగో బ్రదర్ బైబిల్ ఒక సీక్రెట్ చెప్పను మీకు అన్నాడు ఒక ఆయన. ఏం చెప్పేస్తాడు అనుకున్నమ్మా, ఏం చెప్తున్నాడు తెలుసు, గిల్రా ఏదైన వనంలో ఒక విషయం జరిగింది నీకు తెలుసు అనగానే ఏదైన వనమా అని మనకి అన్నీ చెవులు ఎలా అయిపోతాయి కదా. మన గెత్సేమనే వనం అంత రమ్యంగా అనిపించదు, కానీ ఏదైనా వనం మాత్రం బాగా అనిపిస్తుంది. గెత్సేమనే వనంలో ఎవరున్నారు, ఏసై ఉన్నాడు. ఏదైనా వనంలో ఎవరున్నారు, పడిపోయిన దంపతులు ఉన్నారు. ఆ ఏదైనా వనంలో ఏం జరిగిందంటే, ఇదిగో నీకో తెలుసా, ఒకరోజు ఆదాము జస్ట్ అలా లొకేషన్ చూడడానికి వెళ్ళాడు, ఈ లోపల ఒక విచిత్రమైన పర్సనాలిటీ వచ్చింది. ఆ టైంలో అవ్వ ఒక్కరు ఉందో తెలుసు అనగానే అవురా, నీకు విషయం తెలుసు అవ్వ ఒక్కరే ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది బ్రదర్ త్వరగా చెప్పేవా అంటాము. ఆ ఏమైందంటే ఆవిడ ఒక్కరు ఉన్నప్పుడు ఒకరితో మాట్లాడుతుంది, ఆ మాట్లాడితే నీకేమైంది తెలుసా, ఆవిడ ఆకారంతో సంబంధం పెట్టుకుంది, తన కౌగిటిని ఆకారానికి ఇచ్చేసింది. ఆ ఆకారం ఎవరు తెలుసా, సర్పం. ఆ సర్పంతో ఆమె సంభోగం చేసింది కనుక ఒక విచిత్రమైన పురుషుడు పుట్టాడు, ఆడి పేరేంటో తెలుసా, కయ్యను. అందుకే తర్వాత తర్వాత తరాల్లో వక్తలు ఏమన్నారంటే సర్ప సంతానమా అన్నారు. ఇది ఎలా ఉంది, నిజమేనేమో అనిపించింది మనకి. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడింది నిజం అవునా,
ఆదాము బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడాడన్నది నిజం, కయ్యేని పుట్టాడన్నది నిజం, మధ్యలో చిన్నది ఇరికించారు. ఆ పుట్టింది సర్పం వల్లనే పుట్టారని కథలు ఎలా ఉంటాయన్నమాట. చూసారా ఎంత దారుణం? దీని మీద పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, దీని మీద ప్రపంచ బోధకులు బోధిస్తారు ఈ కథ మీద. ఇలాంటి ఒక్కటారిండా ఎన్నో, ఈ తరపు ఏలియన్ నేనే అని, ఈ తరానికి ఇదిగో ప్రకటన గ్రంథంలో నా కొరకు ఉంది రెఫరెన్స్ అని రకరకాలుగా చెప్పేసుకునేవారు ఉన్నారు. ఇవన్నీ కథలు. ఒకటి భిన్నమైన సత్య సంబంధం కానీ బోధ వచ్చిందట, రెండు కథలు కథలు చెప్పుకో. ఇప్పుడు ఉన్నారు కదా ఆయన, పేరు చెప్పకూడదు లైవ్ వెళ్తుంది కదా, ఆయన కూడా ఏం చేస్తారు కథలు. ఏం కథలు చెప్తారు? ఇదిగో ఒకరోజు ఏమేమి తెలుసా, ఒక వృద్ధురాలు వేదనతో బాధతో కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఒంటరిగా పోతున్నప్పుడు కేవలం సౌండ్ వస్తుంది మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలాంటి బ్రదర్ ఎవరో వాయిస్తారనమాట. మనం అలా ఇన్వాల్వ్ అయిపోయి మన మామ ఏదో మన బామ్మగారు ఏదో రోడ్డు మీద వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయిపోయి తెగ మన కన్నీళ్ళుగా వచ్చేసి అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో అలా ఒంటరిగా పోతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, మృదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన. కనెక్ట్ అయిపోతున్నాయి అమ్మయ్య అనుకుంటాం అన్నమాట. కథలు మనకి ఇవన్నీ బాగుంటాయండి. ఈ డెప్త్కి వెళ్ళి మాట్లాడే కొలది చాలామందికి ఎక్కదు, నాకు తెలిసి చాలామందికి ఎక్కువ. బైబిల్లో టచ్ లేనివారు, బైబిల్తో పరిచయం లేనివారు, బైబిల్ని అర్థం చేసుకోలేనివారు, బైబిల్లో రుచించిన వారు ఇప్పుడు ఈ లోతుకి వెళ్ళి పరిశీలిస్తున్నాం. ఎంతసేపు చెప్తే ముగించమన్నట్టు చూస్తారు కొంతమంది. ఎక్కో బైబిల్ లోతుల్లో మాటలు ఎక్కువ, ఆ భారం మనకి ఎక్కదు. అదే మీకు మంచి మంచి కథలు చెప్పాను అనుకోండి, బిడ్డ భలే చెప్పాడు అనుకుంటాం. పౌలు గారు అంటున్నారు కథలు వద్దు నాయన. ఎఫ్సీలు ఎలాంటి వచ్చినాయి అంటే బోధ ఉంది కానీ భిన్నమైన బోధ, కథలు చెబుతున్నారు. ఇంకేం చెప్తున్నారు తెలుసా? మితము లేని వంశావళులు. ఏంటట? వంశావళులతో కొట్టేసుకుంటున్నారట. ఎవరైనా ఒక మంచి గోత్రకర్తను, ఒక మంచి ప్రవక్తను పరిచయం చేస్తే, ఇదిగో సౌలైన ఒక రాజు ఉన్నాడు, దేవుడు మొట్టమొదటిసారి ఆయన ఎంపిక చేసుకున్నాడంటే అప్పుడట బెన్యామీన్ గోత్రికులు అందరూ అనుకుంటారట. ఇలాగోళ్ళు పక్కోడుగోలు లుక్కిచ్చి బాబు ఆశారు, ఆ బెన్యామీన్ ఎవరు అనుకుంటున్నారు, మా బ్యాచే అని చెప్పుకుంటారు అనమాట. ఇదిగో దావీదు సింహాసనం, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నవాడు సింహాసనం ఎక్కి ప్రజలను గొర్రెలు కాస్తున్న ఆ దండాన్ని పక్కన పడేసి రాజదండాన్ని చేతి పట్టుకున్న ఆ గోత్రికుడు యోధా గోత్రపు సింహం అని ఆయన గుర్చి అంటే ఒక లుక్కేస్తారు పక్కకి, ఆయన ఎవరు అనుకుంటున్నావు, మా వంశమే అని చెప్పుకుంటారు. ఈ బాలకృష్ణ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. ఆయన అదే కదా ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడమన్న వంశం వరకు చెప్తాడు ఆయన. మరి ఏంటో మరి ఆ బ్లడ్ వేరట ఆయన అంటాడు, ఆ బ్లడ్ వేరు అంటాడు, మీ బ్లడ్ ఏంటి అంతే పిచ్చి మాటలు. ఇక్కడ కూడా ఎలాంటివి దిగిపోయి అంటే మా బ్లడ్ ఇదిగో మేమెవరో తెలుసా, యోధా గోత్రానికి చెందినవాడు. మేమెవరో తెలుసా, లేవీలు. మేమెవరో తెలుసా, బెన్యామీను. మేమెవరో తెలుసా, రూబేను జాస్టులం. మేమెవరో తెలుసా, యోసేపు వంశపు వారు. వంశాలనే బీరకాయ పీసులు ఎత్తుక్కొని మేమేమేమని చెప్పుకుంటున్నారట. అసలు వీరికి భారము కానీ సువార్త మీద కానీ సంఘాన్ని కట్టాలని కానీ ఏమీ లేదంటే, ఎలాంటివన్నీ డాక్టర్స్ వచ్చాయంటే బోధ చెప్తున్నారు సత్యం లేదు, కథలు చెప్తున్నారు వాక్యం లేదు, ఇంకా ఈ దేవుడితో అతిశయిస్తున్నారంటే మాది ఇది మా ముత్తాతలు అని చెప్పుకుంటున్నారట, మేము ఇలా వచ్చామని చెప్పుకుంటున్నారట, మా బ్యాక్గ్రౌండ్ ఇదే అని చెప్పుకుంటున్నారట, మా వంశం ఇదే అని చెప్పుకుంటున్నారట, మేము అగ్రగణ్యులు అని చెప్పుకుంటున్నారట, మాది అగ్రవర్ణం అని చెప్పుకుంటున్నారట, మేము ఇదయ్యా, మేము చిన్న మనుషులు కాదు, ఎక్కడో దిగువ ప్రాంతాన్ని బ్రతుకుతున్న సామాన్యులం కాదు, మేము ఐలి ఫిగర్స్ అని చెప్పుకుని వాతలేసుకుంటున్నారట. ఇవన్నీ ఉన్నాయి కనుక నేను ఎఫ్సీలో వదిలేసా, ఉండి అక్కడే అన్నట్టు. ఇవన్నీ సరి చేతిమోతి దీన్ని ఏమంటారు తెలుసా, పోరాటం. చూస్తే వయసులో చిన్నవాడు, చూస్తే సీనియర్స్ వాళ్ళు, వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు ప్రజలకు బాగా ఎక్కేసాయి. ఇప్పుడు ఈ నెల్లి వారితో పోరాటం చేయాలంటే ఈ యవనస్తుడికి కత్తి మీద స్వామి కాదా చెప్పండి. సంఘంలో ఒక్క పర్సనాలిటీ డిస్టర్బ్ అయితే మిగిలిన పర్సనాలిటీ డిస్టర్బ్ అవుతే ఈ తరంలో ఏదైనా చిన్న అలజడి జరిగితే మనకు నిద్ర రాదు, మనకి ఏంటి ఇలా జరుగుతుంది సంఘంలోని. అదే ఇలాంటి సంఘంలోకి మనం వెళ్ళమంటే అప్పుడు మనం ఒక మాట చెప్తాం అన్నమాట, దేవుడు నన్ను అక్కడికి పిలవట్లేదు బ్రదర్ అని చెప్తాం. మరి అక్కడికి వాక్యం తెలియని ఎక్కడో అడవి జాతీయుల మధ్యకి పిలుస్తున్నాను, మంచిదే కాదంట్లా, కానీ బాగా వినండి. మీ అర్బన్ సిటీస్ ఎవరు, అర్బన్ సిటీస్లో ఎవరైతే ఉన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు చాలా సవాల్ చేసే సువార్త ఉంది.
రకరకాల పిచ్చి పిచ్చి డాక్టర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, రకరకాల వ్యక్తుల సమూహాలు ఇక్కడ ఉంటాయి, వాటన్నిటినీ ప్రక్షాళన చేసి దులిమాడేయాలి నువ్వు. ఆ స్టాండింగ్ నీకు ఉండాలట. తిమోతి, నేను ఎందుకు ఉంచుతున్నాను తెలుసా? ఎఫ్సిలో ఇవన్నీ సరి చేయాలట. ఆ మాట ఎలా ఉందో తెలుసా? పెద్దలు చూపించలేని ఆ మాదిరి నువ్వు చూపించాలి. అయ్యే పనది, జరిగే పనది నమ్మకంగా చూడవయ్యా అని దేవుడు మనకు అప్పగిస్తే కరెక్ట్గా మనం 10 రోజులు తిరిగేసరికి కంప్లైంట్స్ అన్నీ రాసుకుని తెస్తాం. ఈడు ఎలా బ్రదరు, ఈడు ఎలా బ్రదరు. నిజమైన సేవకుడట బయటకు చెప్పుకోడట, వాడి కన్నీళ్ళు వేసి దేవుడికే చెప్పుకుంటాడట. దేవా, ఓడిపోయాను తండ్రి, నా వల్ల ఒట్లా ఆ సంఘాన్ని నడిపించడం, నేను నడిపించలేకపోతున్నాను తండ్రి, నువ్వే నడిపించు. నా మేధస్సుతో నేను సంఘాన్ని నడిపించలేను, నేను ఏదో అనుకుంటే సంఘాన్ని ఉద్ధరించలేను. దేవా, నువ్వే నడిపించని నిజమైన సేవకుడు కన్నీళ్ళు విడుస్తూ సంఘం కొరకు విజ్ఞాపన చేస్తాడట. అలాంటి సీన్లో తిమోతిని వదిలేశాడు. చైనానే సేవ చేయి. నేను చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వెళ్తున్నా, మాస్తోని ఇవన్నీ రేపొద్దున నన్ను అరెస్ట్ కూడా చేయొచ్చు. నువ్వు మాత్రం మంచి రిజల్ట్ వచ్చేంతవరకు అక్కడ నుండి మాత్రం నువ్వు రావద్దు అని చెబితే ఎలాంటి హెచ్చరికలు చెబుతున్నాడు చూడండి. వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని, నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. ఇలాంటి పనికి మాని డాక్టర్స్ ఏం పుట్టిస్తాయట? వివాదాలు పుట్టిస్తాయట. విశ్వాసంలో భ్రష్టులు అయిపోతారట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ని మనం జనాలని ఒప్పింపజేయడం అనేది అసాధ్యమట. మీకు విషయం చెప్తాను చూడండి, త్రిత్వం కొరకు ఎప్పుడు మన పుట్టక ముందు నుంచి ఉంది గొడవ ఉందా లేదా? ముగ్గురు ఒక్కట, వేరు వేరా? దేవుడు నువ్వు చచ్చిపోయాక ముగ్గురు ఒక్కట వేరు వేరన్న క్వశ్చన్ ముందు అడగడేమో కానీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏంటో తెలుసా? నీ జీవితంలో పాపం ఉందా లేదా అని. ముగ్గురు వేరు వేరని తెలుసుకుని చచ్చిపోయాను అనుకోండి, పరలోకం ఇస్తాడు నాకు పాపంతో ఉండి. ముగ్గురు ఒక్కటే అని తెలుసుకుని చచ్చిపోయాను అనుకోండి, పాపంలో ఉండి పరలోకం ఇస్తాడు నాకు. అందుకే ఇది జీకే ఎగ్జామ్ కాదు, పాయింట్స్ నేర్చుకోవడానికి. ఇదేంటో తెలుసా? నా బ్రతుకును సరి చేసుకునే దేవుని యొక్క వెలుగు. అందుకే అగస్టిన్ అనే ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? ఒకరోజు ఈ త్రిత్వం కొరకు ఆయన చాలా ఫైట్ చేస్తున్నాడు, నాకు తెలిసి 3-4 శతాబ్దాల కాలంలో అనుకుంటా, 5వ శతాబ్దం ఫైట్ చేస్తుంటే ఆయన ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా అసలు దేవుడు ముగ్గురా ఒకటా, ముగ్గురా ఒకట అని ఈ దీనికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను, ఎలా 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 అని ఫీల్ అయిపోయేవాడట. అలా ఫీల్ అవుతున్నప్పుడు ఆయనకు ఒక జీవితంలో ఒక సంఘటన జరిగింది. బహుశా ఆ సంఘటన మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. సముద్రం ఒడ్డుకు పోయి చూస్తుంటే అలా విచారంగా నడుస్తూ సముద్ర ఒడ్డు నడుస్తూ ఇలా ఆలోచిస్తున్నాడు, దేవుడు ముగ్గురా ఒక్కట, ఎలా ఎలా చెప్పాలి నేను ఈ సిద్ధాంతాలు, నేను ఎలా ఎదుర్కోవాలని బాధపడుతున్నప్పుడు. విషయం ఏంటంటే ఒక అబ్బాయి దోసులతో ఒక చిన్న గొయ్యి తవ్వి ఆ సముద్ర ఒడ్డిన దోసులతో నీళ్ళు తెచ్చి సముద్రపు నీళ్ళు ఆ గొయ్యిలో పోస్తున్నాడు. ఆ చిన్న గుంటలో తెస్తున్నాడు పోస్తున్నాడు పోస్తే ఏమవుతాయి? గుంటలు వేస్తే వజ్రాలు వైడీరాలు అవ్వు, ఏమవుతాయి? ఇంకిపోతాయి. అది సముద్రం ఒడ్డు కదా, ఇలా తెస్తున్నాడు పోస్తున్నాడు ఇంకిపోతుంది. అది చూస్తున్నాడట ఆ అబ్బాయిని అడిగాడు, ఏం బాబు నీకేం పని లేదా, ఖాళీగా ఉన్నావు, ఆ చిన్న గొయ్యి తెవ్వావు, నీ నేను నీళ్ళు తెస్తున్నావు, ఎప్పటికైనా నిండుద్ది అనుకుంటున్నావా? అంటే నిండదని నాకు తెలుసు. అప్పుడు ఒక విషయం అర్థమైందంటే అగస్టిన్ గారికి, త్రిత్వం కూర్చి ఒక గొయ్యి తవ్వి నీళ్ళన్నీ తెచ్చి అందులో పోయాలనుకుంటే అది ఎప్పటికీ జరగని పని అని అర్థమయ్యేలా అర్థమవుతుంది. నేను త్రిత్వాన్ని మరలా డౌట్ లేకుండా నేను చేయాలనుకుంటే నువ్వు సముద్రం ఒడ్డిన గొయ్యి తవ్వి నీళ్ళు తెచ్చి అందులో పోయడం జరగదు. మన ముత్తాతల దగ్గర నుంచి ఉంది అది. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎంత మట్టుకు ఎరుగుతువో అంత మట్టుకు నమ్మకముగా ఉండుము. అదే నీకు పరలోకాన్ని ఇచ్చేది. నీకు ప్రకటన గ్రంథంలో మర్మాలన్నీ తెలుసా? నీవు అడగడు. నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నమ్మకంగా ఉండు. తిమోతికి చెప్తున్నాడు పోరాటం, చూడండి ఏం చెప్తున్నాడు. 18వ వచనం, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడు, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని
వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాళ్ళ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఏం చెప్తున్నాడు చూడండి, నా కుమారుడైన తిమోతి విశ్వాస విషయమందు మంచి మనస్సాక్షి. సువార్తకుడికి ఒక పాయింట్ చెప్తున్నాడు తిమోతి, బోధ చేసేవాడికట మంచి మనస్సాక్షి ఉండాలట. బోధకు అర్హత ఏంటో తెలుసా? మంచి మనసు ఉండాలి. నన్ను అడిగితే భయంకరమైన కుట్రలన్నీ బండేది ఎవరు చెప్పనా? బోధకులే. రాజకీయ ఎత్తుగళ్ళ కన్నా బోధకుల ఎత్తుగళ్ళు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే బోధ చేసేవాడు చెప్తున్నాడు మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి, మనసును సాక్షిగా ఎందుకు పెడుతున్నాడు చెప్పనా? నిజమైన మంచి మనసు ఉన్నవాడు ఆ మనసు గద్దెంపుకి లోబడతాడు. రెండ్రెళ్ళు ఐదు అని చెప్పాలనిపిస్తుంది నాకు, రెండ్రెళ్ళు ఐదు అని చెప్పాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. అప్పుడు మనసు అంటది నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుద్ది. రెండ్రెళ్ళు ఐదు అవ్వదు, మరి నాలుగు అవుతుంది. ఆ మనసును నన్ను గద్దిస్తే నేను చెప్తాను అప్పుడు ఏమని, రెండ్రెళ్ళు నాలుగే. మనస్సాక్షిని అమ్మేసుకున్నారట కొంతమంది. మనసే చెప్తుందట ఇలా చెప్పకూడదని, ఆయన ఏం చెప్తారు? అమ్మేస్తారట. అందుకే సిహెచ్ స్పర్జన్ అని ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? సత్యాన్ని వక్రీకరించే మనసు నీకుంటే, బాగా వినండి, సత్యాన్ని వక్రీకరించే మనసు నీకుంటే ఒక రోజుకట సత్యాన్ని గ్రహించే మనసు కూడా నీకు పోద్దట. చూసారా ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన? సత్యాన్ని వక్రీకరించే మనసుని కలవటైతే ఒక రోజుకి సత్యం ఏంటో కూడా నువ్వు గ్రహించలేని స్థితికి వస్తావట. ఆయన మరలా కింద మాట్లాడంటాడు, ఏమంటాడంటే పాడైన కళ్ళద్దాలు పెట్టుకుని నువ్వు లోకాన్ని చూస్తే అన్ని పాడైనట్టుగానే కనబడతాయట. అందుకే తిమోతి గారు ఆయన మంచి మనస్సాక్షి, ఇలాంటి మనసుతో పోరాటం. నీ పోరాటం ఎలుపులు ఉన్నవారితో, నీ పోరాటం అంతకన్నా ముందు నీ మనసుతో. ఇలా పోరాటం చేసి నువ్వు ముందుకు పోవాలి, ఇలా పోరాటం చేస్తూ నువ్వు ముందుకు రావాలని హెచ్చరిక చేస్తున్నాడు. మరొక మాట అంటున్నాడు చూడండి, అదే 18వ జమర్లో వచ్చిన నా కుమారుడైన తిమోతి చివరి మాట పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఏంటట? ఆజ్ఞ అన్నట్టు. ఏంటది? ఆజ్ఞాపిస్తున్నాను అన్నట్టు. ఆజ్ఞిస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు. పౌలు గారట తిమోతికి ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు? సత్యం విషయంలో నువ్వు సీరియస్గా లేకపోతే విశ్వాసులు సీరియస్గా ఉండరు. విశ్వాసులు సీరియస్గా మెయింటైన్ చేయకపోతే సత్యానికి స్తంభం లోకంలో ఉండదు. అందుకే నేను అంటున్నాను, ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు పోరాటం చేయాలని ఖచ్చితంగా చెప్తున్నాను. నా సీనియర్టీని బట్టి చెప్తున్నా అన్న మాట కన్నా ఇది దేవుణ్ణి బట్టి, నీ మీద ఉన్న ప్రవచనాలను బట్టి చెప్తున్నాను. నువ్వు ఖచ్చితంగా పోరాటం చేయాలి, ఆ బోధలన్నీ ఎదిరించు. అక్కడ జరుగుతున్న ప్రతి కల్మశాన్ని కడిగే, ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడు, ప్రతి వ్యక్తిని పట్టుకో. ప్రతి వ్యక్తి దేవుడు నమ్మి నీ చేతుల్లో పెట్టాడు, నువ్వు ఒమ్ము చేయకు. బలా అనే శబ్దానికి నేను అర్హుణ్ణి అన్న స్థాయికి నువ్వు వచ్చి నిలబడాలని ఆయన తిమోతి, నేను వెళ్ళిపోయే కాలం దగ్గర పడుతుంది, నీకు అప్పగిస్తున్నాను, చేయగలవా అని అడుగుతున్నాడు. ఆజ్ఞాపిస్తున్నాను. బాగునండి, అప్పటికే పంపించాడు. అప్పటికే పంపించిన తర్వాత మరలా ఈ పత్రిక రాస్తున్నాడు. నిజానికి తిమోతికి వచ్చేయమని రాయట్లేదు ఈ పత్రిక, మరి ఇంకా ఉండని చెప్తున్నాడు. అప్పుడు తిమోతి గారు ఏమనుకున్నారు? సార్ ఇంకా వర్క్ అవ్వలేదా అనుకున్నాడు అన్నమాట. ఆ సార్ చెప్పారు ఇంకా అవలా, నువ్వు చాలా కాలం ఉండాలన్నాడు. మనమైతే అయిపోయిందని చెప్పి దొంగ లెటర్ ఏదో రాసేస్తాం. కానీ తిమోతి గారు చూడండి, అవ్వకపోయినా పౌలు చెప్పేంత వరకు, ఒకవేళ అయినా పౌలు గారు చెప్పేంత వరకు అక్కడి నుండి రాను. అందుకే తిమోతిని ఏమని పిలుచుకునేవాడు తెలుసా? నా కుమారుడా అని పిలుచుకునేవాడు. ఎందుకు అంత సీరియస్గా ఈయన గద్దించి మాట్లాడాల్సి వస్తుందంటే, ఇదే పత్రిక 3వ అధ్యాయం, బాగా వినండి, 3వ అధ్యాయం 14 శీఘ్రముగా నీ యొద్దకు వచ్చి నన్ను నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, దేవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతో నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము,
ఆధారమైంది. ఎందుకు నేను ఇంత సీరియస్ గా చెప్తున్నాను తెలుసా? ఎందుకు నేను సీరియస్ గా నీకు కమాండ్ చేస్తున్నాను తెలుసా? సంఘము సత్యానికి కేరఫ్ అడ్రస్ తిమోతి, నువ్వు సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఇది. జనులు ఎలా ప్రవర్తించాలో నేను చెబుతున్నా. జనులు ఎలా ప్రవర్తి, జీవం గల దేవుని సంఘంలో జనులు సరిగ్గా ప్రవర్తించకపోతే సమాజానికి ఏం మాదిరి చూపించగలరు మీరు? మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఏమంటాడు తెలుసా? ఎవడైనా సామాన్యుడు ఈదురు నడిచిన పోతూ ఆ ఈదురు నడుస్తూ పోతూ బ్రదర్ సత్యం అంటే ఏంటి అని ఎవడన్నా అడిగితేనట ఒక సామాన్యుడు చెప్పాలట. మార్టిన్ లూథర్ గారు అంటున్నారు, బాగానండి, బ్రదర్ సత్యం అంటే ఏంటని ఒక సామాన్యుడు ఈదురు నడిచిపోతూ అడిగితే మరొక సామాన్యుడు అన్నాలట, బ్రదర్ ఇక్కడ ఎక్కడో చర్చ ఉంటుంది స్థానికంగా, సత్యం అంటే ఏంటో వాళ్ళు చెబుతారు అనాలట. స్థానిక సంఘం లోకల్ చర్చ్ ఏంటో తెలుసా? సత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే నిన్ను ఇక్కడ పుట్టించాడు, అందుకే నిన్ను ఇక్కడ చేయమంటున్నాడు, అందుకే డేవిడ్ ఇక్కడ ఉన్నాడు, అందుకే మీరందరూ ఇక్కడ ఉన్నారు. వచ్చిపోయే శ్రోతల్లా మీరు ఉండడానికి కాదు, ఈయన ఏదో మిమ్మల్ని రమ్మింప చేయడానికి, బోధించడానికి ఈయన ఇక్కడ ఉండలా. దేవుని గురించి ఎంత తృష్ణ కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళకే వర్తించవి సంగతులు ప్రతి తరంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. మార్టిన్ లూథర్ గారు అంటారు, ప్రతి 25 సంవత్సరాల కట సంఘం తన రూపాన్ని మార్చుకుంటుందట, లోకంతో కలుస్తుంటుందట, లోకంలో ఉన్న ఆచారాలన్నీ దిగుమతులు చేసుకుంటుందట. అప్పుడే సేవకుడు మెలకువ కలిగి వెంటనే గద్దించాలట. అక్కడ పదం ఏమని వాడుతున్నాడు చూడండి, అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో జనులు ఎలాగూ అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఎలాగూ అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. 3, నీవెలాగూ అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ముందు నువ్వెలా ఉండాలో ఉండు, ఆ తర్వాత వారు ఎలా ఉండాలో చెప్పు. ఇది నీకు చెప్తున్నాను, వాళ్ళకు కూడా చెప్తున్నా. నీకు చెప్తున్నా, ముందు నువ్వు ఉండాలి, తర్వాత వాళ్ళు ఉండమని చెప్పాలి. అందుకే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. సత్యం ఎక్కడ దొరకదు తిమోతి, అది ఏటీఎం మిషన్లో దొరకదు, అది పార్లమెంట్ సభల్లో దొరకదు, అది అసెంబ్లీ సమావేశాల్లో దొరకదు, ఈదులో ఎక్కడో రచ్చబండ కార్యక్రమంలో పెద్ద మనుషుల దగ్గర దొరకదు. మరి సత్యం ఎక్కడ దొరుకుద్ది అంటే సంఘంలో దొరుకుద్ది. ఆ సంఘం కల్మసం అవుతుంటే చూస్తే ఎలా ఉంటుంది తిమోతి అంట. అందుకని ఏం చేయాలంటే ప్రతి దాన్ని దులుమాట. దైవానికి వచ్చిన మర్మం ఒకటి సీక్రెట్ బయటకు వచ్చింది, నీకు తెలియదా తిమోతి అంటున్నాడు చూడండి. 16వ వచనంలో నిరేక్షాపముగా దైవభక్తునికి వచ్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమందు నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడైన జనముల్లో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడు. ఏంటి సీక్రెట్? దైవభక్తి మర్మం ఏంటంటే యేసుక్రీస్తు వచ్చేళ్ళడు, ఆయన అనేకులకు కనబడ్డాడు, దేవదూతలకు కనబడ్డాడు, ఆయన పుట్టింది నిజం, ఆయన బ్రతికింది నిజం, ఆయన చేసిన సేవ నిజం. ఈ మర్మం అందరికి ఈజీగా అర్థం. నమ్మరు, లోకం నమ్మదు, ఆయన పుట్టాడన్నది నమ్మదు, ఆయన బ్రతికాడన్నది నమ్మదు, ఆయన బోధించాడన్నది నమ్మదు, ఏది నమ్మదు. ఇది నమ్మేవానికి అది దైవాన్ని గూర్చిన మర్మం. ఇది సంఘానికి నువ్వు చూపించాలి, సంఘం ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్పించాలి. సంఘం ఎప్పటికప్పుడు జోగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకొని నువ్వు హెచ్చరించాలి తిమోతి, జాగ్రత్త 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 అని చెబుతున్నాడు చూడండి. నువ్వు ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరిని హెచ్చరించాలి తిమోతి అంటే, మీరు మొండి ప్రశ్న అడిగితే డైరెక్ట్ ఆన్సర్ బైబిల్ ఇస్తుంది, అక్కడున్న పెద్దలందరినీ హెచ్చరించాలి. పెద్దల మాట అనాలంటే చిన్న విషయమా? ఇప్పుడు నాకన్నా చిన్న వయసులో ఉన్నారనుకోండి వింటారు, నాకన్నా పెద్ద వయసులో ఉన్న వారికి నేను చెప్పాను అనుకోండి వింటారా? అప్పుడు ఇలా అంటారు, ఏమని తెలుసా, నీ వయసులో ఉన్నప్పుడు మేము అలాగే ఊగేసేవాళ్ళం, ఇప్పుడు నువ్వు ఊగేస్తున్నావు అంతే, రేపు పొద్దున మాకులాగా నీ పరిస్థితి కూడా వస్తుంది, డోంట్ వరీ బ్రదరు అంటారు మా. చూసారా, వాళ్ళు నా మాట వినాలంటే తిమోతికి కొన్ని పర్సనల్ సీక్రెట్స్ చెప్తున్నాడు ఎవరో తెలుసా? పౌలు గారు. ఏం చెప్తున్నాడు బాగా వినండి, బ్రదర్స్ అందరూ బాగా వినాలి. ఇదే తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో నీ యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను నేను వచ్చే వరకు చదువుట యందు హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్తగా. ఈ పదాన్ని, ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో కొంచెం పోస్ట్ మార్టం చేయాలి, అలా అయితే కానీ మనకు అర్థం కాదు. చూడండి ఒకసారి,
ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు. ముందే ఉండ తెలుసు పౌలు గారు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు సంఘానికి ఆజ్ఞాపించాలి. ఎందుకంటే సత్యం అనే విషయంలో అంత సీరియస్గా ఉండాలి, రాజీ పడకూడదు. అసలు మొహమాటం లేకుండా చెప్పాలట బోధ. ఈరోజు నేను ఎలా అన్నాను, రేపొద్దు నన్ను పిలుస్తారు, పిలవపోయిన మరలా నేను పిలవపోయిన మరలా దేవుడు పిలిస్తే చాలు మనం. ఇప్పుడు లోకమంతా నన్ను పిలిచి లోకమంతాన్ని తిరిగి రేపొద్దున దేవుడు నన్ను పిలవలేదనుకోండి పరలోక రాజ్యానికి, నేనేమైపోవాలి ఆ రోజు? అందుకే దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా, ఒకవేళ జనులు నేను పాయింట్ అవుట్ చేయొచ్చు, నీ వయసు చిన్నది కదా, నీ యవ్వనమును బట్టి ఎవడైనా నిన్ను తృణీకరించి నిన్ను వెలుగెత్తి చూపించాలనుకుంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా, అర్జెంటుగా సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేయి అనలా. ఎవరు ఈ మధ్య ఒకటి జరుగుతుంది అని కథ నడుస్తుంది, నీ యవ్వనమును బట్టి ఎవడైనా నీ మీద ఏలెత్తి చూపిస్తే నువ్వు రెచ్చిపోయి మాట్లాడకు. మరి నువ్వేం చేయాలి, నోటుతో చెప్పొద్దట. మరి వాళ్ళ ముక్కు మీద ఏలేసుకునేలా ప్రవర్తనతో చెప్పు. ఆ ప్రవర్తనలో నాకు క్వాలిటీ చెప్తున్నాడు, ఏమేమి క్వాలిటీస్ ఉండాలో నా క్యారెక్టర్లు చెప్తున్నాడు. నువ్వు మాట్లాడడంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. నీకున్న ఆవేదన అంతా, నీకున్న కోపమంతా సంఘం మీద ప్రదర్శన చేయకు. నీకు ఏదో ఈ బాధ్యత అప్పగించా కదా, నీ ఇష్టానుసారంగా మాట్లాడకు, నీకు నచ్చింది మాట్లాడేకు, కష్టపడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఈ మాట ఎవరికన్నా నొచ్చుకుంటుందేమో. దేవుణ్ణి బట్టి నొచ్చుకున్నా పర్లేదు, ఒకవేళ నిన్నెవడేదో అన్నాడని వాణ్ణిదో దిగజార్చి మాట్లాడేసేలా నువ్వు మాట్లాడుకో. మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, మడియర్ యంగ్స్టర్, ప్రవర్తనలో జాగ్రత్త, ప్రేమ చూపించడంలో జాగ్రత్త, విశ్వాసంలో జాగ్రత్త, పవిత్రతలో జాగ్రత్త. అప్పుడు నిన్ను అంటున్న వారికి నువ్వేం జీవిస్తావు తెలుసా, ఒక ఆన్సర్ చూపించే ఆన్సర్ ఏంటో తెలుసా, మాదిరి. నిన్ను ఎవడైతే అంటున్నాడో అప్పుడు అనాలట, అబ్బాయి అలాంటి వాడు కాదులేండి అని. అంత ఈజీగా అనకండి, అబ్బాయి చాలా భారభరితమైన సేవకుడు అనాలి ఈ స్థానిక పెద్దలు సంఘ కాపర్లు తమ్ముడు డేవిడ్ని చూసి. నీ మాటలు జాగ్రత్త, నీ ప్రేమ జాగ్రత్త. ఒకరినొకరులా ప్రేమిస్తున్నావా? ఈ జాడ్యం ఉంటుంది సేవకులకి, ఏ జాడ్యం? బాగా డబ్బులు ఇచ్చిన ఎక్కువ ప్రేమిస్తారు, బాగా కూడదిరిన ఎక్కువ ప్రేమిస్తారు. సేవకుడట ఎప్పుడు అందరిని ఒకేలా ప్రేమించాలట. నీకు అన్యాయం చేసిన వారిని కూడా నువ్వు అనాలట, బైబిల్ అంటుంది ఐ లవ్ యూ బ్రదర్ అనాలట. అనాలని అంటాం కాదు, ఎక్కడుండి రావాలట. మనం బాగా అండి చాలా సీరియస్గా వేదిక మీద మాట్లాడేస్తామండి, పర్సనల్గా వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటకు వచ్చేస్తుంటుంది మనకి, వాడే అంటాం మనం. ఇక్కడ మాత్రం మా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భారీ డైలాగ్ కూడా ఇస్తాను ఇక్కడ. కానీ పర్సనల్గా వాడితో నువ్వు మాట్లాడలేదు బ్రదర్ అంటే వాడా అంటాడు అనమాట. అలాంటి బుద్ధి నీకుంటే నువ్వట కాపరిగా పనిచేయవట. నువ్వు ప్రేమించాలి, నిన్ను ద్వేషిస్తున్న వారిని కూడా నువ్వు ప్రేమించాలి, నీ మీద కుట్రలు పండుతున్న వారిని కూడా ప్రేమించాలి. నీ మీద ఎద్దేవ చేసి ఏ కారణం లేకపోతే నీ వయసును చూసి నేను పాయింట్అవుట్ చేసిన వాళ్ళు కూడా నువ్వు ప్రేమించాలి, నీతో మాట్లాడిన వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఎప్పుడు వారి మీద నువ్వు పగ పెంచుకోవద్దు. ఇలా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నిన్ను అంటున్నవారు ముక్కు మీద ఏలేసుకుంటారు, నోటి మీద ఏలేసుకుంటారు. అబ్బాయిని అన్నాక సరిపోండి, ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా కాపురకు చెప్తున్నాడు, ఇంకా ఏమంటున్నాడు చూడండి, ముగించుకుందాం. నేను వచ్చే వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండుము. ఏంటట, నేను చూస్తున్నా, నేను రావడానికి ముందు ఎక్కడున్నాడు ఈయన, మాసిదోనియ ప్రాంతంలో ఉన్నాడు పౌలు గారు. తిమోతి గారు ఎక్కడున్నారు, ఎఫెసు ప్రాంతంలో ఉన్నాడు. ఏం చేస్తున్న వరకేంటి, అక్కడున్న భయంకరమైన సిద్ధాంతాలని డాక్టర్స్ని ఎండగెడుతూ సంఘాలని ప్రక్షాళన చేస్తున్నాడు. ఈ టైంలో ఇది చేయడమే కాదు, నువ్వెలా ఉండాలో చూసుకో, వాళ్ళు ఎలా ఉండాలో చూసుకో. ఇదే కాదు, నీ మీద వ్యక్తిగతమైన దోషణ మాటలు వస్తే వాళ్ళందరికీ నీ ప్రవర్తన చేత ఆన్సర్ ఇవి. ఇది చేయడమే కాదు, నువ్వు అర్జెంటుగా ఎవ్రీడే ఒక వర్క్ మాత్రం మర్చిపోకూడదు. ఇది ఎలాంటిది తెలుసా, సాధకం అన్నాడు. సాధకం పై వచనంలో అంటాడు చూడండి, ఏడవచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను సర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే, ఈరోజు ముసలమ్మ ముచ్చట్లు అంటే టిక్ టాక్ చెప్పండి, అవి ఏంటయ్యి?
ఆమె అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లో. మనొకడు వాళ్ళ భార్యని నరికేశాడు. ఎందుకు నరికేశాడు? నువ్వు టిక్ టాక్ వీడియోస్ పెట్టకే అని చెప్పాడట. నేను ఉండను, నాకు టైం పాస్ లేదు అందట. వద్దు, అందరూ చూస్తున్నారు అన్నాడట. నీకేమైనా అంత యాక్టింగ్ చేయాలనుకుంటే నా ముందు చెయ్యి అన్నాడట. నో నో నో, నాకు ఫ్యాన్స్ ఎక్కువ కావాలి అందట. చేసిందట చేసిందట. చూడలేక ఇంటికి వచ్చి ఒకటి తీసుకుని కొట్టాడట, చచ్చిందట. ఇది టిక్ టాక్ వార్తట. ఈ ముసలమ్మ ముచ్చట్లు ఈరోజు క్రైస్తవులకు లేవా చెప్పండి? జబర్దస్తి సోలని, ఫేస్బుక్ చెత్త ఫేస్బుక్లని, వాట్సాప్లని టెక్నాలజీని దేవుని కొరకు ఉపయోగించండి. ఈ దరిద్రపు ముచ్చట్లకు మాత్రం ఉపయోగించకండి. సేవకులు చెప్తున్నా, సేవకులు చేతుల్లో 24 అవర్స్ సెల్ ఫోన్స్తోనే చేస్తున్నారు. నువ్వు బైబిల్ చదివితే వెరీ గుడ్, నువ్వు ఫేస్బుక్లో చస్తే దేవుడు అంటాడు నీ ముచ్చట్ల దేనితో రా అని అడుగుతాడు. సోషల్ మీడియాతో ముచ్చట పెడుతున్నావు. ఈ ముసలమ్మ ముచ్చట్లు నువ్వు చేయాల్సింది ఏదో తెలుసా? సాధకం, ఎక్సర్సైజ్ అన్నట్టు. దీన్ని ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ చేయాలంటే అద్దం ముందుకెళ్ళి ఇలా నిలబడితే వస్తుందా బాడీ? ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు చేయాలి, కష్టపడాలి, బరువు ఎత్తాలి. అప్పుడు నువ్వు కోరుకున్న మంచి బాడీ షేప్ వస్తుంది. నువ్వు బాగా ఫ్యామిలీ ప్యాక్ పెంచేసి వెళ్ళి చూస్తూ వస్తుందా? బైబుల్ ప్రకారం ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు నువ్వు ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేయాలి నేనంటే ఆయన చెప్తున్నాడు చూడండి, చెబుతున్నాడు చూడండి. 13వ వచనం, నేను వచ్చే వరకు చదువుటయందు, ఏంటి చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. మూడు పనులు చేయాలంటే ఎప్పుడు కాపరి, మంచి కాపరట. ఎప్పుడు మర్చిపోకూడదు చేయాల్సిన పనులు ఏంటో చెప్పనా? నేను వచ్చే వరకు నువ్వు చదవాలి. నేను వచ్చాక చదువు ఆపేమని కాదు, అప్పుడు డిస్కషన్ ఉంటుంది. చదవాలి ప్రతి కాపరి. ఏం చేయాలంటే ప్రతిరోజు చదవాలి. చాలామంది చేసి తప్పు ఏంటి చెప్పనా? ఈరోజు హౌస్ విజిటింగ్లు ఎక్కువైపోయాయండి, లేదా పబ్లిక్ మీటింగ్స్ ఎక్కువైపోయాయండి, లేదా ఈరోజు మాకు సేవ ఎక్కువైపోయి బైబిల్ చదవలేకపోతున్నావు అంటే నువ్వు ఒకరోజు ఫెయిల్యూర్ అయిపోతావట. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ట్రోజర్ అనే భక్తుడు, ట్రోజర్ స్టడీ చేయండి. ట్రోజర్ అనే భక్తుడట 8 గంటలు 9 గంటలు బైబిల్ చదివితే 20 నిమిషాల మెసేజ్ తయారయ్యేదంట ఆయనకి. 20 నిమిషాలు మహాభక్తుడు ఆయన. కసితో సత్యాన్ని ప్రకటించాలని ఆయన సబ్జెక్టు తయారు చేయడం ప్రిపేర్ అవుతే 8-9 గంటలకి 20 నిమిషాల్లో మెసేజ్ అయిపోయేదట ఆయనకి. మరి మనం గంట చెప్పాలంటే 8 గంటలు. సమయం కుదరదు కాదు, కుదిరించుకోవాలి. నువ్వు చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బైబిల్ ఏంటో తెలుసా? యాజకుని పెదవుల మీద జనులు నూతన సంగతులు ఎదుగుతారు. దైవికమైన సంగతులు కావాలి. అందుకే నువ్వు చదవడంలో జాగ్రత్తనైనా చదువు. ఎప్పుడు దైవికం దైవాన్ని కూర్చిన ఈ వార్తలు లేదా దేవుని యొక్క మాటలు నువ్వు చదువుతూనే 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 ఉండాలి. ధర్మశాస్త్రం చదవడం ఆనందం కాదు, దాని యందు ఆనందించడం ఆనందం. చదువుతాం కాదు, దాన్ని ధ్యానిస్తూ అందులో మైమర్చిపోతూ దాన్ని చూస్తూ దేవుని అర్థం చేసుకుంటూ అది ఆనందం. బైబిల్ అంత హార్ట్ఫుల్గా చదివే బిలీవర్స్ ఎవరైనా ఉన్నారు చెప్పండి. ఈరోజు చూపించడానికి కరెక్ట్గా 5 అధ్యాయాలు పెట్టుకుంటాము. 5 పెట్టుకోలేని కూడా ఉంటారు. 5 దాటి 6 ఏదైనా చదివేసి అంటే ప్రపంచ యుద్ధంలో మనం ఏదో పాల్గొన్నట్టు ఫీలింగ్ ఇస్తాం మనం కాదు. ఒకరోజు బైబిల్ కొంచెం ఎక్కువ చదివామనుకోండి ఆధ్యాత్మిక తీవ్రతలు ఏదో రగిలిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. జాగ్రత్త, నువ్వు ఎప్పుడు ఒక మంచి కాపరట, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండాలట. నెక్స్ట్ ఏంటి? హెచ్చరించుట, హెచ్చరించాలి. హెచ్చరిక అన్న మాటకి మరొక పర్యాయ పదం ఉంది, ప్రోత్సహించాలి. సంఘంలో నువ్వు చదవాలి, ఆ చదివింది తెచ్చి హెచ్చరించాలి. హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరిక గద్దింపే కాదు, పడిపోతున్న వారిని ఏం కాదు బ్రదర్ అని ప్రోత్సహించాలి. ఒక పని చదవాలి, 2 ప్రోత్సహించాలి, హెచ్చరించాలి, 3 బోధించుటయందు జాగ్రత్త. ఆ పదం ఎందుకు ఉపయోగించాడు? ఈ రాస్తున్నది ఒక వృద్ధుడు రాస్తున్నాడు ఈ పత్రిక. క్రైస్తవ్యం బాగా వినండి, క్రైస్తవ్యం అనగానే క్రీస్తుని లేకుండా క్రైస్తవ్యాన్ని ఎలా ఊహించుకోలేమో. సంఘ చరిత్ర అన్న దానిలో పౌలుని లేకుండా సంఘ చరిత్రను కూడా ఊహించుకోలేము. అలాంటి సీనియర్ అంటున్నాడు ఏమని తెలుసా? ఇదిగో ఈ 3 సూత్రాలను ఖచ్చితంగా పాటించాను. జాగ్రత్త నాయన, బోధించేటప్పుడు జాగ్రత్త. ఏదో ఒకటి బోధించేద్దాంలే అనుకోకు. ఈరోజు అలా అయిపోయారు, అలా చూస్తారండి. లేదంటే ఏ పద కోసమో
ఏదే బైబిల్ డిక్షనరీయో లేకపోతే యాప్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బైబిల్ సంబంధించి ఏదో డౌన్లోడ్ చేసుకుని లేదా ఇంటర్నెట్లో ఏదో ఒక మెసేజ్ చూసుకొని కాపీ కొట్టేసి దాన్ని తెచ్చేసి అలా నాలుగు మాటలు చెప్పేసి ఏదో నాలుగు లౌకికమైన ఎగ్జాంపుల్ చెప్పేసి అమ్మయ్య చాలా చెప్పేస్తుంది అనుకుని ఆయన వేసుకుంటాడు. మీరు అనుకుంటారు అమ్మయ్య నేను చాలా వినేసానని మీరు అనుకుంటారు, ఆ రోజు అయిపోయింది అనుకుంటారు. దేవుడు అంటున్నాడు తిమోతితో పౌలు ద్వారా జాగ్రత్త నాయన. 15 వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము. ఈటి ఎందే సాధకం చేసుకో, ఈటి ఎందే సాధకం చేసుకో. నీ ఎక్సర్సైజ్ అంతా ఎక్కడ ఉండాలి తెలుసా? చదవడం, హెచ్చరిక చేయడం, ప్రోత్సహించడం, ఇంకా బోధించడం. ఎవ్రీడే నువ్వు ఇందులో నిమగ్నం అయిపోవాలి. బాగా చెప్పాలంటే సీక్రెట్ ఒకటి చెప్పిన, బాగా చదవాలి. సంఘంలో బాగా సేవ చేయాలంటే సీక్రెట్ ఒకటి చెప్పిన, పౌల్ గారు చెప్పిందే, బాగా ప్రార్థన చేయాలి. ఇదే సేవకు సీక్రెట్. నువ్వు ఎక్కువ మందికి మాదిరిగా ఉండాలంటే సీక్రెట్ చెప్పనా, బైబిల్ చెప్పినట్టుగా ఒదిగిపోవాలి. ఇది అప్పుడు నువ్వు 2వ యానివర్సరీ కాదు 3, 4, 50 చేసుకున్నా దేవుడి కార్యాన్ని చూసి హర్షిస్తాడు, నచ్చుతుంది ఆయనకి, సంఘం అభివృద్ధి పొందుతుంది. తిమోతియే కాదు ఇటు ఎందు సాధకం చేసుకోమని నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి బాగా నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నువ్వెలాగూ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. ఎలా అంటే మాట అన్నాడు చూడండి, ఏమంటున్నాడు, నిన్ను కూర్చి నీ బోధ కూర్చి. బోధ ఒకటి బతుకు ఒకటి ఉండకూడదట. అందుకే డిఎల్ మోడీ గారు అన్నాడు, బోధే బ్రతుకు, బ్రతుకే బోధ. నీ గురించి నువ్వు జాగ్రత్తగుండు, నీ బోధను కూర్చి జాగ్రత్తగుండు. నువ్వు ఎలాగ చెబుతూ నిలకడగుండు, అటోకడుగు లోకంలో కడుగు అటోకడుగు అలా పోవడం కాదు, నువ్వు నిలకడగుండు. అప్పుడు నీ మాటలు వింటున్న వారిని నువ్వు రక్షించుకుంటావు, నిన్ను నువ్వు కూడా రక్షించుకుంటావు. కాపరికి ఇంతకన్నా మంచి సూత్రాలు మీకు బహుశా ఏ డిక్షనరీలో ఎవరి దగ్గర మీకు దొరకవేమో. బహుశా పౌలు గారు అంత లోతైన తీవ్రత చెబుతున్నాడు. ఇది మొదటి పత్రిక, ఇంకెన్నో పత్రిక ఉంది అన్న, ఎందుకన్నా మమ్మల్ని ఎలా హింసం చేస్తున్నాం అనుకుంటున్నారా? కరెక్ట్గా వినండి, ఒక్క 20 నిమిషాలు ముగించేద్దాం డీలోకేనా, మరలా ఎప్పుడో వస్తాం కదా. 2వ పత్రిక తెలియాలి, నిజంగా కన్నీళ్ళు వస్తాయి. 2వ పత్రిక, 2వ పత్రిక ఎలాంటి టైంలో రాస్తున్నాడంటే, బాగా వినండి కరెక్ట్గా, ఇది ఏ నెల? ఇది జులై. హైదరాబాద్లో కూడా జులై కదా, కరెక్ట్గా ఈ జులై నెల. బాగా వినండి, క్రీస్తు శకం 64లో జులై నెలలో యెరూషలేము భయంకరమైన అగ్ని చేత ఆహుతైపోయింది. భయంకరంగా అగ్ని చేత అనేక మంది యూదులు ఆ అగ్నిలో ఇశ్రాయేలీలు మంటల్లో కాలిపోయారు, సజీవ దహనం అయిపోయారు. అందరూ చనిపోతుంటే అందరికీ అనుమానం వచ్చింది, ఎందుకంటే అప్పుడు అక్కడ ఎకులనవ్వులు నవ్వుతున్నాడు, ఆనందిస్తున్నాడు. వాడు ఎవడంటే నీరో చక్రవర్తి. యెరూషలేమును భయంకరంగా ఇలాంటి కుట్రల చేత అగ్ని చేత దహనం చేసింది ఎవడంటే, చరిత్ర చెబుతుంది, రోమా చరిత్రకారుడు టోసియస్ అనే ఒక చరిత్రకారుడు ఉంటాడు, బహుశా ఆయన పేరుని ఒకసారి చూస్తాను అనగండి, డౌట్ లేదు మీరే. టోసిటస్ అని ఒక చరిత్రకారుడు, ఆయన బుక్లు ఇవన్నీ పదిలింగా భద్రం చేయబడ్డాయి. ఆయన ఏమని రాశాడంటే, యెరూషలేముని తగలబెట్టాలనుకున్నాడట. ఎందుకు తగలబెట్టాలనుకున్నామంటే, కొన్ని కొత్త కట్టడాలు కట్టాలనుకుంటా. కొలీసియం లాంటి మ్యూజియంస్ ఉన్నాయి చూసారు, స్టేడియంస్, అలాంటి స్టేడియంస్ కట్టాలనుకున్నాడంట. కట్టాలనుకుని ఏం చేశాడంటే, ఆయన అనేకమైనవి ఇంకా కట్టడాలు కట్టడానికి ప్లేస్ కావాలి కనుక ఆయన ఉనికిని చాటుకోవడానికి పాత కట్టడాలన్నీ చాప కింద నీరులా ఎవడో ఏదో చేశాడు అన్నట్టుగా తెలియకుండా అగ్ని వెట్టించేశాడు. అనేక మంది చచ్చిపోతున్నారు, వీడు ఉర్రోతలు అవుతున్నారు, జనాలు అందరూ తిరుగుబావుటే ఎగరవేసే ఆలోచన వచ్చింది. ఇది ఖచ్చితంగా నీరో చక్రవర్తి పని. 9వ తరగతి టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? చదవండి, క్రైస్తవ్యం కొరకు అందులో రాశారు నీరో చక్రవర్తి ఎంత దారుణంగా హింసించారు. ఎన్నో పాఠం అన్నది సరిగ్గా గుర్తులేదు, 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ చదవండి ఒకసారి. ఆ నీరో చక్రవర్తి ఎప్పుడైతే ఇలా చేసిన జనులు వ్యతిరేకం అవుతున్నారో, నీరో చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ తప్పు నాది కాదు, క్రైస్తవులు చేశారని క్రైస్తవుల మీదకి నేరాన్ని, అమాయకులైన క్రైస్తవుల్ని బలిపోసుకుని చేసేసాడు. మీరు అబ్జర్వ్ చేశారా,
ఈ మధ్యకాలంలో మీ టౌన్కి, మీ ఎరుసలేం టౌన్కి ఒకడు వచ్చి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ బోధ చేస్తున్నాడు. వాడు ఎవడో తెలుసా? పౌలట వాడి పేరు. వాడని వాడు అంటున్నాడని నేను అంటున్నా, ఆయన అన్నానికి మనకు సరిపోదు. ఆ పౌలు గారిని నేరస్తులు, ఇక వీడు వచ్చిన తర్వాత ఎరుసలేం ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఎవరంటే క్రైస్తవులే. వీళ్ళు ఎలాంటి వారంటే దేశద్రోహులని కొన్ని కొత్త చట్టాలు చేశాడు ఎవరు? నీరజ్ చక్రవర్తి. ఎప్పుడైతే కొత్త చట్టాలు చేశాడో, చేసిన వెంటనే అందరిలో నూరు పోసింది ఏంటంటే, క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి. ఎందుకు క్రైస్తవులు మొదటి శతాబ్దం నుంచి చంపడం ప్రారంభించారంటే, వీరు ఎరుసలేం మీ ప్రజలను చంపే ఆ నేరం క్రైస్తవుల మీద గెంటేసరికి, క్రైస్తవులను ఎలా చంపేవారు తెలిసే, జంతువులు తోళ్ళు ఉంటాయి చూసారు, జంతువులు పచ్చి తోళ్ళు తీసి ఒక మనిషికి కప్పేసి, క్రైస్తవుడికి కప్పేసి బహిరంగ ప్రదేశంలో వదిలి, ఆ వదిలిన తర్వాత కుక్కలను, ఊర కుక్కలు ఉంటాయి చూసారా, ఆ కుక్కలను వదిలేసేవారట. ఆ పచ్చి తోలు వాసనకి ఆ కుక్కలు మీద మీద పడి పీక్కు తినేవట. కుక్కలకే కాదు మృగాలకి, సింహాలకు కూడా ఇసిరేసేవారట పచ్చి తోళ్ళు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆ పచ్చి తోళ్ళు కుట్టేసి ఎండలో పాడేసేవారట. తోలుని ఎండలో పడేస్తే ఏమవుద్ది? లెదర్ యొక్క లక్షణం ఏంటి? అది ఎండిపోయి దగ్గరికి అయిపోద్ది. అలా ఎగిరిపోయి ఎండిపోయి దగ్గరికి అవుతున్నప్పుడు ఎవడొకడు బల్లింతో పొడిచేవాడట. అందులోంచి రక్తం ఎలా కారుతున్నప్పుడు ఏ సింహాన్నో పులినో వదిలేవారట. ఆ రక్తపు వాసనకి పరిగెడుతూ పరిగెడుతూ ఆ సింహాల మృగాలు వచ్చి క్రైస్తవులను పీక్కుని తింటుంటే, ఆ రోజు ఆ స్టేడియంలో వాళ్ళందరూ కూర్చుని ఆనంద డోలికల మధ్య కేకలేసేసేవారట. ఒక అన్యాయమైన కేసు పెట్టేశారు, దేశద్రోహపు నేరపు కేసు వేసేసారు, వేసి క్రైస్తవులను దారుణంగా చంపారు. ఇంకా ఎలాగో తెలుసా? మైనూలో క్రైస్తవులు ముంచి చెట్లకి స్తంభాలకు కట్టేసి నిప్పు పెట్టేసి వాళ్ళు వెలుగుపోతూ కేకలేస్తుంటే దాన్ని చూసి వారు ఇందు భోజనాలు తినేవారట. ఆ వెలుగులో ఆనందంగా తిరిగేవారట. క్రైస్తవులను చంపేస్తుంటే నీరజ్ చక్రవర్తి రథం వేసుకుని, వాడు ఎంత పిచ్చోడో చూడండి, రథం వేసుకుని ఆ రథం మీద వస్త్రాలు లేకుండా ఎక్కిలి నవ్వులు నవ్వుతూ అహాహా వీళ్ళ వల్లే జరిగిందని అపహాస్యం చేసేవాడట. ఇలా దారుణంగా క్రైస్తవుని చంపేస్తున్నారు. అలాంటి టైంలో పెద్ద అయిన పౌల్ని కూడా అరెస్ట్ చేసేశారు. మీకు విషయం చెప్పిన ఈ 2వ పత్రిక ఏంటో చెప్పిన మరణపు వైపునకు కదిలిపోచున్న ఒక విజయ వీరుని బేరి, ఆయన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకుల్లో 2వ పత్రిక రాసిన మనం చదవం బైబుల్. మీకు తెలియాల్సింది ఏంటంటే బైబుల్ ఎలాంటి పరిస్థితుల మధ్య రాశాడు. 1వ పత్రిక ఏమో సంఘం నశించిపోతుందని భారంతో రాశాడు. 20వ కార్యం 20వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నా పరిచర్యను ఎట్లా అయినా సరే తుదముట్టింపవలనని ఆశతో పరిగెడుతున్నానని ఒక ఆశను వ్యక్తం చేశాడు, గుర్తుంది కదా. కానీ ఈ పత్రికలు అంటాడు నేను తుదముట్టిచ్చేసానని డిసైడ్ చేస్తాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఏదో అర్థమైపోయిందండి తిమోతికి. ఏమర్థమైంది? క్షమించండి, పౌలు గారికి ఏమర్థమైందో చూడండి. ఈ మాట చాలా బాధేస్తుంది. 4వ అధ్యాయం 6వచనం నుండి, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కాడముట్టించింది. అర్థమైపోయింది ఎవరికి? పౌలు గారికి. ఖచ్చితంగా నన్ను బయటికి రిలీజ్ చేయరు, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. శరసాలు ఉన్న పౌలు గారికి అర్థమైంది ఏంటో తెలుసా? నన్ను ఖచ్చితంగా చంపుతారు. నిజంగానే చరిత్రలో శిరస తీసేశారట. ఎవరిది? పౌలు గారి. చరిత్ర ఘోషిస్తుందండి. నీరో చక్రవర్తి పౌల్ని ఎట్లా చంపాడు అంటే తల నరికేశాడట. దైవజోడైన పౌలు గారికి అర్థమైంది. దైవజోడైన పౌలు గారికి అర్థమై చెప్తున్నాడు, ఇదిగో కడముట్టించాలి, కడముట్టించాలని నీకు ఎఫ్సీలో ఉన్నప్పుడు నేను ప్రకటన చేశాను. నేను బాధతో ఆసియా పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నా జర్నీ ఉందని నేను వ్యక్తీకరించాను కదా. ఇప్పుడు చెబుతున్నాను తిమోతి, అయిపోయింది, ఇంకా నన్ను చంపేస్తారు, నేను చంపేస్తారు, ఇక నేను ఉండను, నేను ఇప్పుడే ప్రాణార్పణగా. ప్రాణార్పణ అంటే ఏంటి? అర్పణ అంటే ఏంటి? బలి. చంపేయడం, బతికుండగా అగ్నికి ఆహుతి చేయడం. ఇదిగో నా రక్తం, నా శిరస్సు, నా దేహం వేరు చేయబడుతుంది, నా రక్తం ఎరుసలేములో ప్రోక్షింపబడుతుంది. నాకు అర్థమైపోయింది తిమోతి, నాకు ధైర్యం ఉంది తెలుసా, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని,
విశ్వాసము కాపాడుకుంటుంది. చూసారా, ఎక్కడుండి రాస్తున్నాడు, జైల్లో ఉండి నన్ను చంపేస్తారని తెలుసు, నా పోరాటం అయిపోయిందని నాకు తెలుసు, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నాకు ఇంకేం బాధ లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, తిమోతి జాగ్రత్త. ఆయన వెళ్ళిపోయే ముందు ఈ పత్రిక మరొక బాధతో కూడా రాశాడు. ఏమని రాస్తున్నాడు, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయి, నేను వెళ్ళిపోతాను, ఖచ్చితంగా నా కొరకు నీతి కిరీటం ఉంది. ఎంత ధైర్యం అండి పౌలు గారికి, నేను వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్త అయితే వెళ్ళిపోయే ముందు నన్ను ఎలాగూ చంపేస్తారు నాకు అర్థమవుతుంది. నాకు చిన్న ఆశ ఏంటంటే వెళ్ళిపోయే ముందు మిమ్మల్ని అందరిని ఒకసారి చూడాలనుకుంటున్నాను. తిమోతిని అర్జెంటుగా రమ్మంటున్నాడు చూడండి పత్రికలో ఏమంటున్నాడు, 9, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళను. 11 వచ్చును, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని ఎంట పెట్టుకుని రమ్మ, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తూకీకును ఎఫెసునకు పంపించి తిని. ఏమంటున్నాడు చూడండి, ఎవరెవరిని తీసుకురమ్మంటున్నాడు, అర్జెంటుగా తిమోతి నువ్వు రావయ్యా, ఎందుకంటే బహుశా నువ్వు వచ్చే లోపల నేను ఉంటానో లేదో నాకే తెలీదు. చరిత్రను స్టడీ చేస్తే బైబిల్ పండితులు ఈ పత్రికలో ఒక ఆశ ఉండిపోయిందట, ఎవరికి, పౌలు గారికి, తిమోతిని చూడాలని. ఆ ఆశ నెరవేరలేదట, తిమోతి వచ్చేంత లోపే పౌలు గారు శిరస్సును తీసేశారట. పత్రిక చూసారా, నువ్వు త్వరగా రాయనాయన, వచ్చేటప్పుడు ఒకరిని తీసుకురాయే అన్నట్టు. ఎవరో తెలుసా, మార్కు. ఇప్పుడు ఆ అబ్బాయికి నాకు చిన్న గొడవ అయింది, ఆ అబ్బాయికి నాకు బర్నబాకి, ఆ అబ్బాయిని బట్టి బర్నబాకి నాకు డిస్టర్బెన్స్ జరిగింది, వెళ్ళిపోయే ముందు మార్కును కూడా చూడాలనుకుంటున్నాను, ఖచ్చితంగా తీసుకురా, మంచోడు, మంచి పరిచారకుడు, మీ అందరిని చివరిగా చూసి ప్రాణార్పణగా వెళ్ళిపోతాను, త్వరగా రండి అని వేదనతో ఈ పత్రిక రాస్తూ ఈ పత్రిక ముగిస్తాడు. చూసారా, ఈ పత్రిక మనం చదవం, ఈ పత్రికలు మనకు పట్టవు. వాళ్ళు ఎలాంటి బాధలను రాస్తున్నారంటే, వాళ్ళు ఎలాంటి బాధలు వ్యక్తీకరిస్తున్నారంటే, ఇదిగో ఖచ్చితంగా 12 వచనంలో చూడండి, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయాలో కూర్పునొద్ద ఉంచిన అంగీని, అంగీ అని ఎందుకన్నారంటే, బైబిల్ చరిత్రకారులు అన్నారు ఆయనట శీతలమైన సరసాల్లో పెట్టేశారట, అక్కడ చలి ఎక్కువ ఉంటుందట, ఇప్పటికీ ఆ జైలును స్టడీ చేసి తెర మీద తీసుకొచ్చారు, అక్కడ చాలా చలి ఉంటుందట, పౌలు గారికట సరైన వస్త్రం కూడా లేదట, వచ్చేటప్పుడు ఆయన పైన అంగీ కప్పుకోవడానికి నేను పాలన దగ్గర వదిలేసాను కదా, అది తీసుకుంటారా, అంగీ తెచ్చుకుని తిమోతి వచ్చేంతలోపే పౌలు గారిని చంపేశారు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము, నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చెప్పున నేనేమంటలా ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును, అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు ఆ నా మాటలను బహుగా ఎదిరించను. ఇంకేమంటే 27 అవుతుంది, శీతాకాలం రాకమునుపే వచ్చుటకు ప్రయత్నము చేయము. ఎందుకు అంటున్నాడు, ఎందుకు ఆ మాట అంటున్నాడు, ఇప్పటికే చలి చాలా ఎక్కువ ఉంది, దానికన్నా ముందే రావయ్యా, నన్ను ఎప్పుడైనా చంపేయచ్చు. ఆశతో, ఆశ నెరవేరలేదు పౌలు గారిని చరిత్ర చెబుతుంది, ప్రాణార్పణగా పోయబడుతున్నా అన్నాడు. నిజంగానే నీరో చక్రవర్తి శిరస్సు తీసేశాడు. నీరో చక్రవర్తి పౌలు గారిదే కదట, పేతురు గారిని కూడా తర్వాత చంపేశాడు. ఒక అన్యాయంగా కేసు పెట్టి చంపేశారండి ఒక వీరుణ్ణి. ఆ వీరుడు మరణానికి ముందుకు వీరుడుగా విజయాన్ని ఎగరవేస్తూ రాసిన పత్రికే ఈ 2 పత్రిక. మొదటి పత్రిక సంఘానికి వచ్చిన భారంతో రాశాడు, 2 పత్రిక మిమ్మల్ని చూడాలి త్వరగా రండి రాశాడు, నేను వెళ్ళిపోతున్నాను వీడుకోలు చెప్తూ రాశాడు. వెళ్ళిపోతున్నప్పుడు మొదటి పత్రికలో కూడా ఒక మాట అంటాడు, ఆ మాట చివరిగా హెచ్చరికగా చెప్పి ముగిస్తాను. ఓ తిమోతి, చివరి అధ్యాయం చివరి 20 వచనం, ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములను దూరముగా ఉండుము. ఏంటట, జ్ఞానమని చెప్పుకుని విపరీత వాదాలు ఉన్నాయి, భయంకరమైన అపవిత్రమైన మాటలు ఉన్నాయి, వీటన్నిటికీ దూరగుండు. వీటిలో ఇలాంటి భయంకరమైన వాదన చేయడంలో, గొడవలు పెట్టుకోవడంలో, తర్కాలు పెట్టుకోవడంలో ప్రవీలును అనుకొని
మేమే ప్రాముఖ్యత కలిగిన పండితులు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. నీకు కృపతోడు ఉండాలి, ఇలాంటి విషయాలు నువ్వు ఎలకో అన్నట్టు. చూసారా, ఇలాంటివన్నీ చెప్పి ముగిసిపోయాడు. ఒక మొండి ప్రశ్న మనకు రావచ్చు, ఏమి సాధించారండి, వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా, వాళ్ళకు వచ్చిన కలిసి వచ్చింది ఏంటి అని. మీకు ఆ సీన్ ఏంటో మీకు భారంగా అర్థం కావాలంటే ఒక సెలబ్రిటీని మీరు చూడండి. చూద్దాం ఒకసారి, ఆవిడని ఒకసారి చూపించుతాం. నిజంగా చెప్తాను, నీకు ముగిస్తానులేండి, ఒట్టే చెప్తాను ముగిస్తా. చూద్దాం ఒకసారి ఆవిడ పేరు. ఈవిడ ఫ్యాషన్ ప్రపంచంలో ఈవిడికంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, రోడ్రిగిజ్. ఈవిడ యొక్క క్యాడర్ ఏంటంటే ఫ్యాషన్ ఒక అతిపెద్ద క్యాడర్. ఆవిడ చూసారా, వేలుకి వజ్రాలు, చేతికి రకరకాల గడియారాలు, ఆమె వస్త్రాలు చాలా కాస్ట్లీ, ఆమె పెట్టుకునే కళ్ళద్దాలు ఏవైతే ఉన్నావో అవి చాలా గొప్పవి. అయితే ఫ్యాషన్ ప్రపంచంలో ఆవిడకంటే మోడల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. విషయం ఏంటంటే, ఒకరోజు అన్నీ సంపాదించుకుంది, తన జీవితంలో రోజు రోజుకి తన అందాన్ని అభివృద్ధి చేసుకుంది. చాలా గొప్పగా చూస్తేనే ఔరా అనిపించాడు. అన్నీ సంపాదించుకున్న తర్వాత తన జీవితంలో ఒకరోజట ఆవిడ అంటది స్టేట్మెంట్ ఏమిటంటే, నా కెరీర్ అంతా బాగుంది, కెరీర్లో ఒక బెంచ్ మార్క్ నేను వచ్చేసాను, ఒక హై లెవెల్కి నేను వచ్చానని అనుకున్నాను, అలాంటి టైంలోనే నాకు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది, క్యాన్సర్. లేనివన్నీ సంపాదించేసుకున్నాను, అన్నీ ఉన్నాయి, లేనుకునేసరికి ఒప్ప కూలిపోయాను, ఒంటరి అయిపోయాను, నాకెవ్వరు లేరు, మరణంలో ఒంటరిగా జారిపోతున్నాను, మీరు ఆ పిచ్చి పనులు చేయకండి అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటుంది తెలుసా, జీవితంలో ఎప్పుడు రెండు పనులు ఉంటాయి, మంచి పనులు, ఆ రెండింటిని సంపాదించుకున్నాను. అవేంటో తెలుసా, ఒకటి కుటుంబ సభ్యులతో సఖ్యతను సంపాదించుకోండి ఆమె కొలతలో, రెండు దేవుణ్ణి సంపాదించుకోండి. ఈ రెండే మనిషి జీవితానికి అర్థం, ధైర్యం. కెరీర్ అని ఏదో గీతలు గీసుకునేవన్నీ నేను మర్చిపోయాను, ఈరోజు నా జీవితం అది లేకుండా ఒంటరిగా భయంకరంగా భయంతో చచ్చిపోతున్నానని ఒక్క నిమిషంలో చచ్చిపోయింది ఆ మంచం. ఈవిడ దగ్గర ఒకసారి పౌలు గారిని తీసుకున్నాను ఆ సౌండ్ అలాగే. పౌలు గారి జీవితాన్ని చూడండి, ఆయన ఏమంటాడు తెలుసా, ఆయన వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయే ముందు గుర్తుపెట్టుకో 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభు నా పక్షమున నిలిచి నన్ను బలపరిచాడు. ఈవిడేముందో తెలుసా, నా పక్షాన ఎవ్వరు లేరు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి అంది. పౌలు చనిపోయి ముందు ఏమన్నాడు తెలుసా, నా పక్షాన ప్రభు అన్నాడు. ఆమె ఏమి సంపాదించుకుందో దానికన్నా ముందే పౌలు సంపాదించుకున్నాడు. పౌలు ఏమన్నాడు తెలుసా, ఇవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానన్న, ఇవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నావు కదా పౌలు, నువ్వేమి సంపాదించుకున్నావంటే ఆయన అంటాడు, క్రీస్తుని సంపాదించుకున్నాను అంటాడు. క్రీస్తుని సంపాదించుకోవడానికి నాకు మేలుకరమైనవి, ఖ్యాతి తెచ్చేవి, సెలబ్రిటీ అని చూపించేవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను, క్రీస్తుని సంపాదించుకున్నాను. వెంటనే లైఫ్ అనుకుంది ఇది మోడల్, క్రీస్తుని కోల్పోయి ఒంటరిగా చచ్చిపోయి. విశ్వాసిగా జీవితంలో ఉండవలసిన సాక్ష్యం ఏంటో చెప్పనా, క్రీస్తుని సంపాదించుకుని చచ్చిపో, ధైర్యంగా చచ్చిపో, సేవలో చచ్చిపో, దేవుని కొరకు చచ్చిపోయినని ధైర్యంగా అనేక సాక్ష్యం చెప్పుకోవడానికి చచ్చిపో. తిమోతి నేను వెళుతున్నా, తిమోతి నేను బయలుదేరుతున్నా అని చంపేస్తారు ఈ రోమ్, ఇది మీరు చక్రం, నేను ప్రాణార్పణంగా పోయబడుతున్నా, అయితే నాకు భయం లేదు, ఇక్కడ ఎండ్ అయిపోను, నన్ను జాగ్రత్త జాగ్రత్త, సేవ చాలా బాధ్యతతో కూడింది, జాగ్రత్త, గొప్ప వారు అనేక మంది పుట్టుకొస్తున్నారు, జాగ్రత్త, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి, జాగ్రత్త, నిన్ను నువ్వు కూడా అబ్జర్వ్ చేసుకోవడం జాగ్రత్త. ఇలా చేసి సంఘాన్ని కట్టండి. ఒకరోజు దేవుడు అంటాడు, బల నమ్మకమైన దాసుడా. ఆ సౌండ్ ఎక్కడ వినబడదట, మరి ఎక్కడ, చచ్చిపోయి కనబడుతుంది. ఆ రోజు ఇటు పక్కన అబ్రహాం గారు, అటు పక్కన సంసోన్ గారు, అటు పక్కన దావీదు గారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ మధ్య నేను అంటాడట బలా అని. ఆ రోజు నువ్వు ఆ రోజు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో.
అంతమంది మధ్య అలాంటి నీతిమంతుల మధ్య బలాన్ని నేను అనిపించుకోవాలంటే నేను ఎంత కష్టపడాలో నాకు తిమోతి పత్రిక చెప్తుంది. ఇది నాకు రాసిన పత్రిక, మీకు రాసిన పత్రిక, మన కొరకు రాసిన పత్రిక. ఈ కొలతలోనే మీరు సేవ చేయండి. అప్పుడు ఎన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసి ఎన్ని ఉత్సవ కార్యక్రమాలు చేస్తారో చేయండి. ఇది ఎక్కడే మహిమ కాదు, పరలోకమందు కూడా మహిమకరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. విన్నవారందరూ జాగ్రత్త. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యో హృదయాలు అరిగిన దేవాది మీకే తెలుసు తండ్రి. ఎందుకు ఈ మాటలు మాట్లాడించారో మాకు తెలియదు కానీ తండ్రి, హృదయాలు ఎరిగిన దేవ, ఎవరితోనో నేరుగా మీరు మాట్లాడారు తండ్రి, వారి భారాన్ని వారికి తెలియజేశారు. అలాగే తండ్రి, ప్రతి విశ్వాసంతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. సేవ అనగానే ఎవరో కేవలం సేవకులని మాత్రమే కాదు కానీ తండ్రి, ప్రతి క్రైస్తవుడు చేయవలసినదే అని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చిన మీ మాటను మేము పట్టించుకున్నాక తండ్రి, నిర్లక్ష్యంగా సాదా సీదాగా మా జీవితాలు గడిచిపోతున్నాయో, మీ వాక్యమును బట్టి తండ్రి మేము కొలుస్తున్నప్పుడు తండ్రి మాకు అర్థమవుతుంది. మనం క్షమించండి, మరలా ఈ తీవ్రతను మాలో పుట్టించండి తండ్రి, మమ్మల్ని నడిపించండి, కాపాడండి. మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా సంఘం గొప్పది అని చెప్పుకునే మనసు వీరిలో నుండి తీసివేయండి. బలా నమ్మకమైన దాసుడు అని కళ్ళు మూసిన తర్వాత వినడానికి తండ్రి నిలబడే స్వభావాన్ని సంఘ నాయకులకి సంఘ విశ్వాసులకి అనుగ్రహించండి. సంఖ్యపరంగా పెరగాలన్న మనసును వారిలో చంపేయండి. సత్యంలో ఎదగాలని తండ్రి వీరికి నేర్పించండి. సోషల్ మీడియాలో కనిపించాలన్న ఆతృత తీసివేయండి తండ్రి. సమాజంలో తండ్రి సత్యవాక్యమును పట్టుకుని కనబడాలన్న తీవ్రత వీరి గుండెల్లో పుట్టించండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. సంఘంలో తెలిసి తెలియక తండ్రి సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు ఏమన్నా తప్పులు చేస్తే తెలియక చేస్తారని గుర్తెరిగి తండ్రి, వారు తమను తాము ఒప్పుకొని మీ ఎదుట తండ్రి ప్రాధేయపడడానికి ఒప్పుకోలు మనసును వారికి అనుగ్రహించండి. వారిని క్షమించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని దీవించండి తండ్రి. వారి సంఘాన్ని కాపాడండి. వేదిక మీద ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి. మరింత బలముగా మాదిరికరంగా వారి కుటుంబాలని వారిని తండ్రి సంఘానికి మాట ద్వారా కన్నా తండ్రి బ్రతుకు ద్వారా మరింతగా చూపించడానికి, మాకు మాదిరికరంగా వారిని ఉండడానికి మీరే మంచి ఆరోగ్యంతో నడిపించండి తండ్రి. అలాగే తండ్రి, ఇప్పటివరకు పాటలు పాడిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. సంగీతాన్ని తండ్రి వినిపించిన మీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. కేవలం మీకే మహిమార్థమైన బ్రతుకుని వారికి అనుగ్రహించండి. ఇంకనూ మహిమకరంగా వారిని వాడుకోండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారు వారి కుటుంబాల్లో మీ తోడును అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఈ మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడారని ఈరోజే వారు గ్రహించి పరుగులు తీయడానికి తండ్రి వీరుడిగా బయలుదేరడానికి మమ్మల్ని అందరినీ మీ ఆత్మ తీవ్రతతో నడిపిస్తారని కోరుతూ, మీ చిత్తమైతే మేమంతా కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. రేపటి దినాన మిగిలిన తండ్రి ప్రాంతాల్లో మేము మాట్లాడుకోవడానికి ఆరాధనలో పాల్గొనడానికి అనుకూలమైన సమయమును జ్ఞానాన్ని మాకు అందిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.